గురువుగారు. అనాదిగా వస్తున్న సనాతన ధర్మం ఈరోజు దాని ప్రాముఖ్యతను కోల్పోవడానికి గల కారణం ఏంటి? నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రశ్న. అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మం ప్రస్తుత పరిస్థితులలో దాని యొక్క విశిష్టతని కోల్పోవడానికి కారణమేమిటి? అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మము అని మనం ఎప్పుడైతే అన్నామో, సనాతనము అంటే దానికి ఆది లేనటువంటిది అని అర్థం. ఎప్పుడైతే ఒక విశిష్టమైనటువంటి ఒక వస్తువుకి, ఒక పదార్థానికి, అది పదార్థం కూడా అనకూడదు మనం, విశిష్టమైన వస్తువు కూడా అనకూడదు, అది సనాతనమైనటువంటి మన ధర్మము అంటే జ్ఞానము. ధర్మం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పదం. ఆ ధర్మమే సకల సృష్టికి ఆధారభూతం. అటువంటి ఆ ధర్మము ప్రకృతితో ముడిపడి ఉన్న కారణంగా భగవంతుడి యొక్క స్వరూపంగా మనం తెలుసుకోవాలి. ధర్మము ఏమిటి అంటే సాక్షాత్ భగవత్ స్వరూపము. ఆ భగవత్ స్వరూపం ఏమిటి అంటే వేదములు. మనం ధర్మము తెలుసుకోవాలి అంటే ఆ వేదాల నుంచి మనం ధర్మం తెలుసుకోగలం. ఇప్పుడు ఆ వేదాలు ఏం చెప్తున్నాయి మనకి? అసలు ఆది ఏమిటి, అనాది ఏమిటి, అనాదిగా వస్తున్నటువంటిది ఏమిటి, దానికి ఏమైనా అంత్య ఉందా, ఇటువంటి అనేక రకాలుగా విశ్లేషణ చేసి కొన్ని కోట్ల సంవత్సరాలుగా, కొన్ని కోట్ల యుగాలుగా, మన్వంతరాలుగా ఋషిమునులందరూ పరమసత్యం ఏదైతే ఉందో దానిని చూసి అది సాక్షాత్తు భగవత్ స్వరూపము అని నిర్ణయించారు వాళ్ళు. యథావత్తుగా ఆ నిర్ణయించేటువంటి సమయంలో వాళ్ళు రుతంబరా ప్రజ్ఞలో నిర్వికల్ప సమాధిలో భగవత్ సాక్షాత్కార దృష్టితో వారి యొక్క మధ్య పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి సిద్ధాంతాలను అనుసరించి అసంకల్పిత ప్రతీకార చర్యగా వేదాలు వాళ్ళ ముఖరూపం నుంచి అభివ్యక్తమై వాటికి జ్ఞానస్వరూపము వేదాలు అంటాం. ఈ సనాతన ధర్మము, అనాదిగా వస్తున్నటువంటి ఈ సనాతన ధర్మము ఏదైతే ఉందో ప్రస్తుతం కొద్దిగా మీరేమన్నారు, మరుగున పడిపోతుంది అన్నారు. అది కావాలి, ఎందుకంటే ఈ ప్రశ్ననే మనం కొద్దిగా సరి చేసుకోవాలి. మరుగున పడిపోతుందని మనం అనుకుంటున్నాం, కానీ అది మరుగున పడిపోలేదు. సనాతన ధర్మం అనేటువంటిది సర్వకాల సర్వావస్థలయందు భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, సకల సృష్టి ధర్మం మీద ఆధారపడింది. ఆ ధర్మం ఏమిటనేటువంటిది మనం తెలుసుకోవాలంటే వేదాలను ఆశ్రయించాలి. ఆ వేదంలో ధర్మం అనేది చెప్పబడింది. ఆ ఏ ధర్మం అయితే వేదంలో చెప్పబడిందో ఆ ధర్మము సనాతనంగా వస్తున్నటువంటిది. సనాతనం అంటే దానికి ఆరంభము లేదు. ఎప్పుడైతే ఆరంభమము అంతిమము, అంతిమము అంటే దానికి మొదలు, దానికి ఒక అంతం అనేటువంటిది లేదో, అంటే కాలం కంటే ఎక్కువ భిన్నమైనటువంటిది. కాలం అనేటువంటిది జగద్భక్షక, సకల జగత్తుని కాలం అనేటువంటిది భక్షించేస్తుంది. కాలో జగద్భక్షక, అటువంటి కాలము కూడా ఆ పరమాత్ముడు యొక్క ఆజ్ఞానుసారంగా కాలంతో ప్రకృతిని సృష్టిస్తాడు. ప్రకృతిని మూలంగా సృష్టిని సృష్టిస్తాడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే స చరాచరం. ఈ ప్రకృతి లయమవుతుందోమో కానీ ఇక్కడ ఉన్న నియమాలు, ప్రకృతి యొక్క అనేక రకమైనటువంటి విభూతులు లయమవుతాయేమో కానీ భగవంతుడికి లయం ఉండదు అక్కడ. అందుకే భగవంతుడికి లక్షణాలు కూడా ముందర చెప్తూ ఉంటారు, ముందర వస్తాయి భగవంతుడు అనేటువంటి ఏమిటకం. అటువంటి ఆ భగవత్ స్వరూపమైనటువంటిది ఆ వేదం. ఆ వేదాలను అనుభవించినటువంటి ఋషులు వాళ్ళు చెప్పినటువంటిది ఆ వేదాలలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంది. ఆ ధర్మమే సాక్షాత్తుగా భగవత్ స్వరూపమై ఉండడంతో సనాతనంగా ఉంది. సనాతనం అంటే దానికి నాశన రహితము అని అర్థం. ఎప్పుడైతే నాశన రహితం అంటామో మనం, ఇంకా నాశనం అవడానికి దానికి ప్రశ్నే ఉండదు. మనము మన చిత్తాలు, మన మానసికత,
మన యొక్క అధ్యయన ప్రక్రియ, విద్యా విధానాలు దాని నుంచి దూరమైపోయాము. మనం దూరమైపోయడం వలన మనకనిపిస్తోంది దాంట్లో కొద్దిగా చ్యుతి ఏర్పడింది అని చెప్పేసి, అందులో చ్యుతి ఏమీ ఏర్పడాలి. అది సనాతనంగా ఇంతకు ముందర ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. ఆ సనాతన ధర్మానికి ఎటువంటి చ్యుతి లేదు. అందుకే సనాతనము అన్నారు కానీ ఒక సామాన్యంగా ఒక మతం పేరు పెట్టి పిలవలా. అది హిందూ ధర్మం కూడా కాదు. హిందూ ధర్మం అనేది మనం చెప్పినట్టయితే సీమితంగా చెప్పేసినట్టుగా అవుతుంది. ఇతర వాళ్ళది కూడా అంటారు, ముసల్మాను ధర్మాలు, క్రిస్టియన్ ధర్మాలు అని ఉంటారు. అవి ధర్మాలు కాదు, అవి మతాలవి. మతము అంటే మతి నుంచి పుట్టుకు వచ్చినటువంటిది. కొంతమంది కొంత ప్రదేశంలో నుంచి ఈ రకంగా అనుకుంటూ ఉంటారు, దానిని వాళ్ళ మతము అంటారు. దాన్ని అవి మతాలు అవుతాయే కానీ ధర్మాలు కాదు. ధర్మం అనేటువంటిది నిర్వచనం ఉంటుంది, సనాతనం అనేటువంటి దానికి నిర్వచనం ఉంటుంది. సనాతనంగా వస్తున్నటువంటి భగవత్ సిద్ధాంతం ఏదైతే ఉందో అది సనాతన ధర్మంగా ఋషుల మునుల నుంచి ఆ ఉపాసనా ప్రక్రియలో వస్తూ ఉంది మాట మనకి. కాబట్టి సనాతన ధర్మానికి చ్యుత అనేటువంటిది లేదు. అది ఇంగ్లీష్లో అంటారు కదా ఎవర్ గ్రీన్ అని. కాబట్టి నిత్యము చక్కగా కళకళ కళలాడుతూ ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళు లక్ష్యాన్ని చేరుకునే రకంగా ఏ ఒక్క ప్రాణియు కూడా తన సామాన్య స్థితి నుంచి ఇంకా అధోగతికి వెళ్ళకుండా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేది ఆ సనాతన ధర్మము మాత్రమే. అందుగురించే ఆ సనాతన ధర్మము ప్రపంచంలో ఇప్పుడు మనకి కనబడుతున్నటువంటి సకల మతాలన్నింటికీ తల్లి వంటిది. ఎక్కడ ఏ రకమైనటువంటి మతం వచ్చినా, ఎక్కడ ఏ రకమైనటువంటి వాదన వచ్చినా, ఎక్కడ ఏ రకమైనటువంటి చెప్పినా సరే అవన్నీ ముందరే మన వాళ్ళు చెప్పేశారు. అందుకే వ్యాస భగవానులు చెప్పినటువంటి ఈ వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అన్నారు. అంటే వ్యాస భగవానులు ఆయనకి తెలియని లేదు, అష్టాదశ పురాణాలు రచించారు మనకి. ఆయన వేదాలను కూడా విభజన చేసిన తర్వాత ధర్మంగా ఉన్నటువంటి ఆ వేదాలని 4 వేదాలుగా విభజన చేసిన తర్వాత ఆ వేదాలు కూడా అర్థం అవ్వకపోతే కలియుగంలో జనాలు మందబుద్ధులుగా పుడుతూ ఉంటారు, కేవలం 100 సంవత్సరాలే జీవిస్తూ ఉంటారు అనేటువంటి ఆ కారణంగా సామాన్య జనాలకు కూడా అర్థం అవ్వాలని చెప్పేసి ఆ శృతులు తర్వాత స్మృతులు వచ్చాయి, స్మృతుల తర్వాత ఇతిహాసాలు, ఇతిహాసాల తర్వాత పురాణాలు, ఇలా అనేక రకాలైనటువంటి ఉన్నాయి మనకి. ఈ సకల సనాతన ధర్మానికి మూలమేమిటి? మనకి వేదాలు. ఆ వేదంలో ప్రతిష్టమైనటువంటిది ధర్మము. మళ్ళీ ఆ వేదాలు ఏమిటి? మరి సనాతన ధర్మం గురించి చెప్పే వేదాలు కూడా మనకి సనాతనమా ఏమిటి? అవి కూడా సనాతనం. అందుగురించి వాటిని అపౌరుషేయాలు అంటారు. ఇప్పుడు సనాతన ధర్మం అనాది అయినప్పుడు సనాతన ధర్మం గురించి చెప్పేటంటిది కూడా అనాది అయి ఉండాలి. కాబట్టి అది టెంపరీ అయి ఉండకూడదు. వేదం కూడా అపౌరుషేయము, అది కూడా ఏ ఒక్క వ్యక్తి రాయలేదు. అందుగురించి ఇప్పటి వరకు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మన వేదాలు అనేటువంటివి అలాగే ఉన్నాయి. అప్పుడు ఏ రకమైన వేదం ఉందో ఇప్పుడు అదే వేదం ఉంది, భవిష్యత్తులో కూడా అదే వేదం ఉంది. ఇందులో మార్పు ఉండదు. ఉదాహరణకి బైబిల్ తీసుకున్నారనుకోండి, ఇంతకుముందు ఒక బైబిల్ ఉంటుంది, దాన్ని మళ్ళీ కాలానుగుణంగా మార్చేస్తూ ఉంటారు. అప్పుడే బైబిల్ ఉంది, ఇప్పుడు ఆ బైబిల్ లేదు. రేపు పొద్దున ఉంటుందో తెలియదు, అసలు బైబిల్ ఉంటుందో కూడా లేదు తెలియదు. వేదాల లాగా శాశ్వతమైనటువంటిది. సనాతనము అంటే మీరు అర్థం చేసుకున్నది ఏమిటి? శాశ్వతము. ఎప్పుడు శాశ్వతం అన్నామో కాలానికంటే పైన ఉన్నటువంటిది. కాలంలో ఉంటే చ్యుతి ఉంటుంది దానికి, సామాన్య భౌతిక వస్తువులాగా. ఇది సామాన్య భౌతిక వస్తువు కాదు ధర్మం అనేటువంటిది, మతం కూడా కాదు ఇది. మతం అయితే మళ్ళీ ఆ వ్యక్తి చనిపోవడంతో అన్నీ నాగరికతలన్నీ లుప్తం అయిపోయాయి కదా. ఆ నాగరికతలన్నీ లుప్తం అయిపోతూ ఉంటాయి, ధర్మం లుప్తం కాదు. ఇప్పుడు భూమి అనేటువంటిది గాలిలో అలా తేలియాడుతుందంటే ఆ ధర్మం మీద ఆధారంగా ఉన్నాయి. అంటే ఆ ధర్మమే అన్నింటికీ మూలము, ఆధారము. కాబట్టి సనాతన ధర్మానికి చ్యుతి అనేటువంటిది, క్షీణత అనేటువంటిది లేదు. ఇప్పుడు మనకి మరి లోపం ఎక్కడొస్తుంది? మనకి అనిపిస్తుంది. ఒక్కటే ఉదాహరణ చెప్తాం, మనకి ఎన్నో అనిపిస్తూ ఉంటాయి, దానికి కారణం ఏమిటంటే మన భ్రమ. ఉదాహరణకి
పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఫ్యాన్ తిరుగుతూ ఉంటున్నప్పుడు అది వేగంగా తిరిగిందనుకోండి, అది ఏ దిక్కులో తిరుగుతుందని అనిపిస్తుంది మనకు ఒక్కొక్కసారి. అది కుడి చేతి వైపు తిరుగుతూ ఉంటే ఇంకా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటే ఎడం చేతి వైపు తిరుగుతున్నట్టుగా ఉంటుంది. దేవుడి స్వామివారు ఇటా తిరుగుతూ ఉందండి, మీరు అలా అంటారంటే దానికి అంటే అర్థం ఏంటి? అక్కడ దృష్టి దోషమా? దాని వేగాన్ని మనం పసిగట్టలేకపోవడం మన అజ్ఞానం. ఫ్యాన్ తిరుగుతూ ఉన్నప్పుడు, వేగంగా తిరుగుతూ ఉన్నప్పుడు అది ఏ రకంగా తిరుగుతుందో ఆ రకంగా కనబడదు మీకు, దానికి విరుద్ధంగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్ తప్ప, మీ తప్ప, మీరు చూసే దృష్టి తప్ప, లేదంటే దానిని అర్థం చేసుకోవడం అనేటువంటిది మన తప్ప, మన తప్ప. కాబట్టి సనాతన ధర్మం అనేటువంటిది శాశ్వతము, ఇది చ్యుతి లేనటువంటిది. రెండవది సార్, ఇలాంటి సనాతన ధర్మాలకి మూలమైన వేదాలు, ఎన్నో వేదాలు ఉన్నాయి. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, సంహితాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇలాంటి ఎన్నో విశిష్టమైనవి సర్వజనులకు సులువుగా అందజేయాలంటే ఉన్న మార్గం ఏంటి సార్? ఇప్పుడు సర్వజనాలకి అతి సులభంగా అందజేయాలి అంటే మార్గం ఏమిటి అని మీరు అడిగారు. కలియుగంలో ఇటువంటి ప్రశ్నలు వస్తే సమాధానాలు కూడా నేను చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే మన ఋషిమునులకి భవిష్యత్తు కాలంలో అంటే కలియుగంలో ఈ రకమైనటువంటి జనాలు వస్తూ ఉంటారు, ఈ రకమైనటువంటి వాళ్ళకి కష్టాలు వస్తూ ఉంటాయి, అప్పుడు ఈ రకంగా ఆలోచించుకుంటారు, ఆ రకమైన ప్రశ్నలు కూడా వేస్తారని చెప్పి ఇటువంటి ప్రశ్నలు అనాది కాలంగా వాళ్ళు వేసుకుంటూ దానికి సమాధానాలు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. మేము కొత్తగా చెప్పాల్సినటువంటిది లేదు. ఇంకొకటి, కొత్త కొత్త సిద్ధాంతాలు కూడా తీసుకోవాల్సిన రావాల్సిన అవసరం లేదు. పెద్దలు మనకి ఏదైతే చెప్పారో వాటిని మనం ఆచరించుకుంటే చూడండి. అందుగురించే ఆ సర్వోపనిషదో గావో దుగ్ధో బాలనందన అని వేదాలైతే, ఆ వేదాలలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో వేదాలని సంహిత, బ్రాహ్మణము, బ్రాహ్మణాలు, అక్కడ ఉపనిషత్తులని విభజన చేశారు ఆయా కర్మలకు సంబంధించినటువంటిది. సంహితలో వచ్చేటప్పటికీ ఆ మూలంగా ఉన్నటువంటి మంత్రాలన్నీ ఆ సంహితలో ఉంటాయి. మూల భాగం అని అర్థం అక్కడ. అంటే బ్రాహ్మణాలు అనేటువంటి సంహితలో కొన్ని మంత్రాలు యజ్ఞ యాగాదులు ఉపయోగిస్తూ ఉంటారు. బ్రాహ్మణుల్లోని మంత్రాలు ఉపాసన వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. ఆరణ్యకంలో ఉన్నటువంటి మంత్రాలు విశేషంగా జ్ఞానాన్ని ముఖ్యంగా ప్రతిపాదన చేస్తూ ఉంటాయి. అసలు సృష్టి ఏమిటి, మనం ఎవరు, ఎందుకు పుడుతున్నాము, అసలు ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, జీవుడు ఏమిటి, త్రిగుణాలు ఏమిటి, అసలు పంచభూతాలు ఏమిటి, ఈ సృష్టి అంతా ఏమిటి, మనుషులు ఎందుకు పుడుతున్నారు, పుట్టిన తర్వాత ఏ రకంగా గర్భంలో శిశువు వృద్ధి చెందుతాడు, ఆ తర్వాత బయటికి ఏ రకంగా వస్తాడు, ఆ తర్వాత మన వృద్ధి ఏ రకంగా చెందుతాడు, మరణించిన తర్వాత ఏ రకంగా పంచభూతాల్లో శరీరం కలిసిపోతుంది, ఆ తర్వాత ఆత్మ అనేది ఉంటుందా, అసలు ఆత్మ అనేది ఉండదా, ఆత్మ ఉంటే మళ్ళీ ఎక్కడికి వెళుతుంది, మళ్ళా శరీరాన్ని ఏ రకంగా పొందుతుంది, అసలు ప్రపంచం ఏమిటి, సంసార సాగరాలు ఏమిటి, దీని నుంచి ఏ రకంగా ముక్తి పొందాలి అనే ఒక విచారణ ధార ఉపనిషత్తులో మనకు కనబడుతుంది. ఆ ఉపనిషత్తులు జ్ఞానంతో ఉన్నటువంటి ఒక దివ్య భగవంతుని అనుగ్రహం మనకి. ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ ఉపాసనని మనం అర్థం చేసుకోవాలంటే వేదాంగాలు చదవాలి. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషము, కల్పము, నిరుక్తము, ఛందస్సు, ఈ వేదాంగాలన్నీ చదివిన తర్వాత అప్పుడు మన వేదాధ్యయనం శుశాఖానుసారం చేసుకోవాలి, దాని అనుష్ఠానంలో చేసుకోవాలి. ఇన్ని చేసుకుంటే అప్పుడు మనకి ఏదన్నా కొద్దిగా అర్థమైతే దాన్ని మళ్ళీ మన నిజ జీవితంలో మనం కేవలం వేదం చదవడే కాదు, దాని యొక్క తత్వం తెలుసుకోవాలి. బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నోషత కోటి జన్మ స్మృతి పుణ్యేర్ వినాలభ్యతి. శతకోటి జన్మల సుకృత పుణ్యం ఉంటే కానీ అటువంటి జ్ఞానం మనకి రాదు. మరి ఎంత క్లిష్టకరమైనటువంటి పరిస్థితి కృతయుగంలో, త్రేతాయుగంలో దశవృష సహస్రాన్ని దశవృష శతానచ రాజ్యో రామో రాజ్యోపాసీత అని చెప్పేసి 10,000 సంవత్సరాలు జీవించేవారు కృతయుగంలో, త్రేతాయుగంలో అంతకంటే ఎక్కువ జీవించేవారు. తపఃపరం కృతయుగంలో తపస్సు చేసేవారు. ఏ రకంగా తపస్సు చేసేవారు అంటే ఒకసారి తపస్సు కూర్చు ఉంటే ఆ మొత్తం శరీరంలో మొత్తం మాంసం మొత్తం అంతా విడిపి కేవలం అస్థి ఎముకలు ఒక్కటే ఉండేవి, అయినా ప్రాణం ఉండేవి. ఎందుకంటే కృతయుగంలో ప్రాణం అనేటువంటిది ఎముకలను ఆశ్రయించుకుండే, కలియుగంలో అన్నాన్ని ఆశ్రయించుకుంది. ఒక యుగానికి ఒక ధర్మం, ఒక యుగానికి ఒక ధర్మం. కలియుగంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారంటే కుదరదు, మనకి ఉన్న అల్ప ఆయుష్యులు 100 సంవత్సరాలు.
మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుగురించే ఆ భగవంతుడైనటువంటి ఆ సాక్షాత్తు ఆ భగ అనేటువంటి విశిష్ట లక్షణాలతో ఏదైతే మనం చెప్తూ ఉంటామో ఆ భగ అనేటువంటి సాక్షాత్ భగవంతుడు కృష్ణస్థు భగవాన్ స్వయం. ఎవరన్నా భగవంతుడు ఎవడు అని ప్రశ్న అడిగిన వెంటనే ఏం చెప్పాలి మనం? కృష్ణ పరమాత్ముడు అని చెప్పాలి. అటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు అనేటువంటి ఆ భగవంతుడు అనాది గోవిందుడు, ఆది పురుషుడు అనేటువంటి ఆయన కలియుగంలో ద్వాపరాంతంలో వచ్చి ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఒక భగవద్గీతగా మనకందరికీ అందించేది. అంతేకాదు, వేదవ్యాసుల వారు ఆ అష్టాదశ పురాణాలన్నీ గ్రంథస్థం చేసిన తర్వాత ఇంకా ఆయనకి ఆత్మతృప్తి తల కలగకపోతే అప్పుడు నారదుల వారి యొక్క అనుగ్రహంతో ఆ పరమాత్ముడు యొక్క సృష్టి గురించి, పరమాత్ముడు చేసినటువంటి అన్ని కార్యాల గురించి రాశారు. దానికి మూలభూతమైనటువంటి పరమాత్ముడు గురించి రాయమన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు వారి గురించి భాగవతం రాస్తారు ఆ వేదవ్యాసుడు వారు. ఆ వేదవ్యాసు వారు భాగవతం రాస్తూ ఉంటే నిగమ కల్పతరోర్ గలితం ఫలం, నిగమాలంటే వేదాలు, ఆ వేదాల యొక్క సారాన్ని మనకి ఆ భాగవత రూపంలో అందిస్తారు. అందుగురించి కలియుగంలో ఆ వేదాలు చదవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు, అది అందరికీ అందుబాటులో లేవు. ఉన్నటువంటి వాళ్ళు వాటిని వదలకూడదు. ఇలా అని చెప్పేసి బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఈ కలియుగంలో అవన్నీ కష్టం ఉంటున్నారు కదండి, దాన్ని వదిలేస్తే మేము ఏదో ఇంకోటి, ఆహా స్వధర్మైన ధర్మశ్రేయ, స్వధర్మంలో మరణమైనా మనకి స్నేహం, మనకి శ్రేయస్కరమే, కానీ పరధర్మానికి మనం వెళ్ళకూడదు. కాబట్టి అక్కడ సనాతన ధర్మము అంటే ఇంతకు ముందర మీరు అడిగారు, ఇంకొక వ్యాఖ్యానం కూడా ఉంది భగవంతుడు చెప్పినటువంటి. అక్కడ సనాతన ధర్మము అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవలసినటువంటి వర్ణాశ్రమ ధర్మము. వర్ణ ఆశ్రమ ధర్మము, ఏ విషయాలు తెలుసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. ఇప్పుడు మేము వర్ణాశ్రమ ధర్మము అన్న వెంటనే జనాల్లో ఒక మనసు వచ్చేస్తుంది. వర్ణాశ్రమ ధర్మము అంటే ఏమిటి? బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అయిపోయింది, ఇంకా అక్కడతో ఇంకా అన్ని అంటే ఇది 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 ఇంకా వినడానికి యోగ్యం కానిటువంటి. అసలు ఇది సాక్షాత్ భగవంతుడు చెప్పాడు. వర్ణాశ్రమ ధర్మాన్ని సృష్టించింది ఎవరు? కృష్ణ పరమాత్మ. ఈ సకల సృష్టిని సృష్టించుకున్నది ఆయన, మనమెవరు ఆయన సృష్టిని ప్రశ్నించడానికి? ఇప్పుడు ఒక కొడుకు వచ్చి తండ్రిని అడిగానుకోండి, అసలు నువ్వు నన్ను ఎందుకు కన్నావు అని అడిగితే అది ఎంత అసంబద్ధమైంది? సకల సృష్టిని సృష్టించుకున్నటువంటిది పరమాత్మ. ఆ పరమాత్మ సృష్టించినటువంటి సృష్టిలో ఏది తప్పు ఉండదు, మనం తప్పు చేస్తామేమో దాన్ని. అంటే భగవంతుడు సృష్టించినటువంటి ఆ యొక్క సృష్టి అని కూడా అనుకోండి. సనాతన ధర్మడి వర్ణాశ్రమ ధర్మము, ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని మన సనాతన ధర్మంగా. ఈ వర్ణాశ్రమ ధర్మం కూడా అనాదిగా వస్తున్నటువంటిది మనకి. దీన్ని కూడా విచ్ఛిత్తి చేయడానికి ఎందరో చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఇతిహాసాలు కలిసిపోయారు, కానీ దీన్ని ఎవరు ముట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఏదో నేను రెండు కళ్ళతో సూర్యుని చూసి సూర్యుని భస్మం చేస్తానంటే అవుతుందా? అది ఎంత అజ్ఞానం అది. అలాగే సనాతన ధర్మం యొక్క ఛత్ర ఛాయలోకి వెళ్తే మనం అనుగ్రహింపబడతాం. ఆ భగ అనేటువంటి ఆ షణ్ణాం, ఆ లక్షణాలు కలిగి ఉంటే ఆ పరమాత్మ మనని అనుగ్రహిస్తాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని సనాతన ధర్మగామును స్వీకరించవలసినటువంటిదే. కలియుగంలో అందు గురించి ఆ వేదాలు, ఆ సూక్ష్మత, ఆ సూక్ష్మ బుద్ధి, దాన్ని తెలుసుకునే విధానము, ఆ విద్యా ప్రక్రియ కలియుగంలో మనం కోల్పోతున్నాం. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? ఇటు వీళ్ళకి ఇంకా సులభతరోపాయం నేను ఉపదేశించాలి. అందుగురించే భగవద్గీతలో కూడా తతప్యశక్తి తతప్యకర్త తతప్యపి అంటే అందులో కూడా నువ్వు ఈ కార్యక్రమం చేయలేకపోతే కనీసం ఈ రకంగా అన్నచ్చు. తతప్యమర్త శక్తోసి కర్తమద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతక్కురు యథాత్మవాన్ శ్రేయోహి జ్ఞానం అభ్యాస జ్ఞానాధ్యాన అని చెప్పేసి చాలా శ్లోకాలు చెప్పడం జరిగింది. ఈ పని చేయలేవా, ఇది చేయి, ఇది చేయలేవా, ఇది చేయి, ఇది చేయలేవా, అది చేయి, పోనీ ఏదీ చేయలేవా, సర్వకర్మ ఫలత్యాగం తతక్కురు యథాత్మవాన్ శ్రేయోహి జ్ఞానం అభ్యాస. సర్వకర్మ ఫలత్యాగం, అన్ని కర్మలు చేస్తూ వాటి యొక్కది వాటిని నాకు అర్పణ చేసి నేను చూసుకుంటాను ఏమిటో. ఇంకా చివరికి ఏం చెప్తున్నాడంటే సర్వధర్మాను ప్రత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి. ఎంత అద్భుతమైనటువంటి భగవద్గీతలో శ్లోకాలు ఉన్నాయి అంటే
కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర భవిత. ఏం చేయాలి ఏం చేయాలి అనేటువంటిది పెద్ద పెద్ద వాళ్ళే చాలా సందేహాల్లో పడిపోయారు. అవన్నీ నివారణ చేయడానికే నేను ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని భగవద్గీత రూపంలో సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు కలియుగంలో పుట్టే ప్రతి ఒక్క మనుష్యుడి జీవన సాఫల్యం గురించి మనకి ఇచ్చినటువంటిది. అంటే ఇప్పుడు కలియుగంలో మనకు ధర్మం ఏమిటి అంటే ముఖ్యంగా భక్తి అత్యంత సులభ ఉపాయము. అందుకే శంకర భగవత్పాదుల వారు ఏమన్నారు అంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ హే మూఢమతే. తెలుగులో మనకి తిడితే మనకు తెలిసిపోతుంది కదా, ఇంగ్లీష్లో తిడితే ఎవరన్నా ఫూల్ అన్నాం అనుకోండి కోపం వచ్చేస్తుంది వాడికి. తెలుగులో ఎవరన్నా వెధ అన్నాం అనుకోండి వాడి అసలు ముందర ఈ ప్రవచనాలను పక్కన పెట్టి నన్ను వెధ అంటారా, అసలు ముందర ఈజీగా మొదలు పెడతాడు. శంకర భగవత్పాదుల వారు సంస్కృతంలో అన్నారు కదా, మనకి ఏం తెలియదు మనకి. అంటే మూఢమతి అంటే ఇంకా మనం ఏదో మనం అభినందన చేస్తున్నారేమో అనుకుంటాం మనం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలి. కాలం దగ్గరికి వచ్చేస్తే ఎవరో రక్షించలేరు. అప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు అంటే నువ్వు కంఠస్థం చేయడం కష్టం. కాబట్టి ఏం చేయాలి, అజామిడోపాఖ్యానంలో భాగవతంలో కేవలం ఆ ప్రాణప్రయాణ సమయంలో నారాయణుని స్మరించడం వల్ల నారాయణ నారాయణ కొడుకు పేరు పెట్టుకోవడం వల్ల నా నారాయణ స్మరణతో వైకుంఠం నుంచి దూతలు వచ్చి తీసుకెళ్ళారు. అందుకే ప్రాణప్రయాణ సమయ కఫవాత పిత్తై కంఠావరోధన కంఠావరోధనతో స్మరణం కుదస్తే. ఇప్పుడు కలియుగంలో ముఖ్యంగా మనకు కావాల్సిన భక్తి, ఆ భక్తికి ఆ వైశిష్ట్యత ఉంది. ఆ భక్తికి ఆ వైశిష్ట్యత ఉండడం వలనే హనుమ జన్మభూమి కిష్కిందులో ఆ శబరి అమ్మవారు తపస్సు చేసుకుంటూ ఉంటే సాక్షాత్తుగా అయోధ్య రామయోధ్యలో పుట్టిన రామచంద్రుల వారు భక్తురాలను అనుగ్రహించడానికి అక్కడి నుంచి వచ్చింది. కలియుగుల వైశిష్ట్యం ఏమిటంటే భక్తికి అంత ప్రాధాన్యత ఉంది. ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని భక్తి రూపంలో మనకు అందించారు కాబట్టి ఆ భగవంతుల వారు ఆ భగవద్గీతని ఆ భాగవతాన్ని మనం నిత్యము పారాయణ చేస్తూ ఉండాలి. ఆ ఉపనిషత్తులో ఉన్న సిద్ధాంతమే మనకి భగవద్గీతలో ఉంది. అందుకే ప్రస్థానత్రయం అంటారు, బ్రహ్మసూత్ర భాష్యాలు ఉపనిషత్ భాష్యాలు భగవద్గీతం వీటిని ప్రస్థానత్రయము ఉంటారు. ఆచార్యత్రయలైనటువంటి శంకర రామానుజ మధ్వాచార్యుల వారు కూడా మనకి ఈ మూడింటిని ఈ మూడింటికి శంకర భగవత్పాదుల వారు ఉపనిషత్తులకి భాష్యాలు రాశారు, బ్రహ్మసూత్రాలకు రాశారు, భగవద్గీతకు రాశారు. రామానుజాచార్యుల వారు శ్రీభాష్యం రాశారు, మధ్వాచార్యుల వారు వచ్చి మహాభారత తాత్పర్య నడియం రాశారు. ఈ ముగ్గురు మనకి ఆ సనాతన ధర్మానికి ఆచారం. వాళ్ళతో పాటుగా నిత్య జీవితంలో మనం ఏం చేయాలనేటువంటిది మనకి ఋషులు కూడా ధర్మసింధు నడయసింధుల్లో కూడా మనకి చెప్పడం జరిగింది. కలియుగంలో ముఖ్యంగా ధర్మం ఏ రకంగా మనం ఏం ఆచరించాలి అన్నప్పుడు గంగా గీతాచ గోవింద కపిల శుద్ధ సేవనం ధర్మసింధులో రాసింది అక్కడ. గంగా గంగా అంటే గంగా అమ్మవారి యొక్క సేవన, గంగా స్నానం అనేటువంటిది. గంగా గీత, గీత అంటే భగవద్గీత. గంగా గీతాచ గోవింద సాక్షాత్ గోవిందనామస్మరణము. ఇదే కలియుగంలో కూడా ఆ కలిసంతరోపనిషత్తులో కూడా మనకి అద్భుతంగా చెప్పబడింది. హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి. అది ఒకటే ఉపాయము, నాతఃపరతరోపాయ విద్యతే. ఇంకొక ఉపాయం లేనే లేదు. పోనీ వేదాలు చదువుదామా, 12 సంవత్సరాలు పడుతుంది ఒక వేదంలో, 4 వేదాలు చదవాలంటే అలా 48 సంవత్సరాలు పడుతుంది. అందులో మనం ఎంత అర్థం చేసుకోవాలి. పోనీ ఇదే రకం దీన్నే మనకి పెద్దలు చెప్పారు. ఉపనిషత్తుల్లో కూడా ఈ కథలన్నీ వస్తూ ఉంటున్నప్పుడు ఒకసారి తపస్సు చేసి వేదాలంతా చదివేసేయాలనుకుంటారట. అప్పుడు మొత్తం ఆ ఋషి తీసుకువెళ్ళి నువ్వు చదివిన వేదాలు ఎంతో అని చెప్పాడు. ఒక కొండ దగ్గర తీసుకెళ్ళి ఇసుకరేణి అని చెప్పేట అన్ని 100,000 సంవత్సరాలు వేదాలు చదివిన తర్వాత తీసుకురేణి అంటే ఇంకా మరి సారం ఎప్పుడు తెలుసుకుంటారు. అందుగురించి ఈ సారాలని భగవంతుడు కలియుగంలో ఉన్నటువంటి ప్రాణుల్ని చక్కగా అనుగ్రహించడం, మీరు ఏం కష్టపడదు, మీరేమీ కష్టపడదు, హాయిగా సుఖంగా ఇది దీన్ని మీరు ఆచరించండి, దీనితో మహాసత్ఫలితాలు పొందుతారు. సోమయాగం చేసినటువంటి సత్ఫలితాలు కూడా పొందొచ్చు మనం. అంత పెద్ద పెద్ద ఫలితాలు కావాలి కదా మనకి, కష్టపడ్డం ఎందుకు, అందరూ అదే కదా, ఈజీ ఉపాయం కదా. మరి మనకి భగవద్గీతలో భాగవతుల్లో అన్ని ఈజీ ఉపాయాలే, స్తోత్రాలే, సులభతర ఉపాయాలే మనకి చెప్పినప్పుడు మనం దాన్ని ఎందుకు వదిలేసుకోవాలి. కాబట్టి ఈ భక్తిని మనం కలియుగంలో విశేషంగా ఆచరించాలి. కాబట్టి కలియుగంలో గంగా గీతాజ్ గోవింద
గోవింద అంటే గోవింద నామస్మరణ, కృష్ణ పరమాత్ముడు యొక్క లీలలో బృందావన దర్శనం, ద్వారకా దర్శనం, బద్రీనారాయణ దర్శనం, తిరుపతి క్షేత్రం దర్శనం, గోవిందనామస్మరణం. ఎందుకంటే ముక్తి ఇచ్చే, ముక్తిమిచ్చే జనార్దన, జ్ఞానమిచ్చే మహేశ్వర, ఆరోగ్యం భాస్కర చేయడం అని ఆ ముక్తిని ప్రసాదం చేయనటువంటి ఆ కృష్ణ పరమాత్ముల యొక్క ఆ చరణాల ఆ దివ్య అనుగ్రహము సాక్షాత్ శంకరాచార్యులు వారు పొందారు. శంకరాచార్య వారు కుల దైవం కృష్ణ పరమాత్ముడు. అటువంటి కృష్ణ పరమాత్ముడు భాగవతం చదివితే అది ఆనందమే. కలియుగంలో ఒకటే ఉపాయం మనకి, అటువంటి గ్రంథాలను ఆశ్రయించాలి. ఏ రకంగా ఆశ్రయించాలి? సద్గురువుల దగ్గర ఆశ్రయించాలి. అనాది పరంపరంగా వస్తున్నటువంటి వాళ్ళ చేత మనం ఆ ఉపదేశాలు పొందాలి. కాబట్టి అందుకని ఆ భక్తికి అంత వైశిష్ట్యం కలియుగంలో. ఇంకా భక్తి గురించి ఎంత చెప్పుకోవచ్చు హాయిగా చక్కగా. ఆ కలియుగంలో భగవంతుడి కృపతో మళ్ళా అవతారం వచ్చేది ఎప్పుడు మనకి? కలియుగ అంతంలో. అప్పటివరకు మళ్ళీ ఇంకా అవతారం రాదు. అప్పటివరకు ఇంకా ఎన్ని కష్టాలు వస్తాయో ప్రాణులకి, జీవులకి. కాబట్టి ఇది ఈ రకంగా కపిలాశ్వత్వ సేవనం. కపిల గో, కపిల గో అంటే గోమాత సేవా పూజ. కేవలం కపి వర్ణంలో ఉన్న కపి గో ఏం కాదు, ఏ గోమాత అయినా సరే మనకి తల్లితోనే సమానం. అశ్వత్థ సేవనం, అశ్వత్థ వృక్షానికి సేవించిన అశ్వత్థాన్ని ప్రదక్షిణలు చేయడం, పూజలు చేయడం అనేటువంటిది. ఈ రంగం మనకి చాలా గ్రంథాలు, ఆ గ్రంథాలన్నింటినీ మనం చదివితే ధర్మాధర్మ నిర్ణయాలు, ఆచారయోగ్యమైనటువంటి విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ప్రస్తుతం మన విద్యా విధానం దారి తప్పిపోవడం వలన, మన విద్య నుంచి మనం దూరం అయిపోవడం వలన, అసలు మన ధర్మంలో ఏది ఉందో మనకే తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండం అని మనం అనుకుంటున్నాం. సనాతన ధర్మానికి చ్యుతి ఏర్పడిందని, కానీ సనాతన ధర్మానికి చ్యుతి అనేది ఏర్పడలేదు. అర్థమైందండి స్వామి, ఈ కలియుగంలో అందరూ ఆశ్రయించాల్సింది భక్తి మార్గం అన్నారు కదా, అసలైన భక్తి మార్గం అంటే ఏంటి? దానికి నారదుల వారు మనకు అనుగ్రహించలేడు నారద భక్తి సూత్రాలు. ఆ నారద భక్తి సూత్రాల్లో భగవంతుణ్ణి చక్క నవవిధ భక్తులతో సేవించుకోవచ్చు మనం. ఆ నవవిధ భక్తులలో ఆ కర్మ అంటూ చేస్తూ ఉండాలి. నవవిధ భక్తులలో అసలు భగవంతుడిని ఏ రకంగా మనం కొలిస్తే అంతఃకరణ శుద్ధి అవుతుంది మనకి మొట్టమొదటి. ఎందుకంటే కలి కల్మష సంచయముల ప్రభావము నుండి, కలియుగంలో కల్మషాల యొక్క సంచయ ప్రభావం నుండి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే దేనిని మనం ఆశ్రయిస్తే మనం మొట్టమొదటిగా శుద్ధులై సంపూర్ణ చిత్తముతో భగవంతుని మనం కొలుచుకోగలం. మొట్టమొదటిగా మనం అనేటువంటిది అహంభావం ఏదైతే ఉందో అది ఉండదు. నేను నాది అది ఉండకూడదు. మరి ఎంత సులభమా ఇది? మరి 12 గంటలు అయితే మరి భోజనం చేసి శరీరమే కదా, నేను నాది అనుకోకుండా ఎలా కుదురుతుంది? అంటే ఇక్కడ మొట్టమొదటిగా భక్తి ఏ రకంగా మనం నేర్చుకోవాలి. అసలు జ్ఞానం కంటే భక్తి ఇంకా చాలా కష్టం. జ్ఞానం నేర్చుకోవాలంటే ఉపనిషత్తులు చదివేస్తే దాని అర్థం తెలిసిపోతుంది, మనం పరిశ్రమ చేస్తే అర్థం తెలుసుకోవచ్చు. కానీ భక్తి అనేటువంటిది రావాలంటే ఎప్పుడైతే భగవంతుడు అనుగ్రహం కలుగుతుందో అప్పుడు మాత్రమే భక్తికి మనం అర్హతలు అవుతాం. అంటే జ్ఞానానికి చేయవలసినటువంటి సాధన కంటే భగవంతుడు భక్తి అనుగ్రహం పొందాలంటే అంతకంటే ఎక్కువ సాధన చేయాలి. అందుకే మోక్ష సోపానం సామగ్రం భక్తి రేవ గ్రీసి అని కూడా తెలుగులో అన్నారు. ఇప్పుడు భక్తి అంటే ఏమిటి? భగవంతుడు ఉన్నాడు కదా, భక్తులు ఉన్నారు కదా, ఏ మార్గమైతే భక్తులని భగవంతుడి దగ్గరికి అతి సులభంగా చేర్చగలిగేటువంటి ఉపాయం ఏదైనా ఒకటి ఉంది అంటే అది భక్తి. ఇంకా మీరు భక్తికి వ్యాకరణంలోకి వెళ్ళారనుకోండి, మళ్ళా డుక్కునకలనే మొదలవుతుంది అక్కడ. కాబట్టి ఇప్పుడు భక్తి అంటే ఏమిటి? అత్యంత సులభం కులుకుతున్నారయ్యా. ఏమిటిది అసలు? అసలు ఏది? ఎంత ధైర్యం రాముల వారిని ఆ రకంగా అనడానికి? మరి ఇదంతా విని రాముల వారు ఏమైనా కోప్పడ్డారా? ఆహా, ఆయన ఇంకా ఆనందంలో ఉన్నారు, ఇంకా ఆనందంలో ఉన్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితులలో వచ్చి అనుగ్రహించి అంతా అయిపోయిన తర్వాత మళ్ళా దుఃఖమే. ఏమిటి?
రాములు వారు లక్ష్మణుల వారు వచ్చి అక్కడ దర్శనం ఇచ్చారు, ఇంకా నాకు దర్శనం ఇవ్వలేదు అని చెప్పేసి అప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఆ భగవంతుని, ఇది మా అంతరంగం అయినటువంటిది, అడుగుంటారు ఒకవేళ రామదాసులు వారు, ఎందుకయ్యా ఇంత కష్టపెట్టేవు నన్ను? నిజంగా రాముల వారు ఆ రామదాసుల వారిని అంత కష్టపెట్టకపోతే, ఆయన మనస్సు అంత నెప్పి పెట్టకపోతే, శరీర యాతన అంత రాకపోతే, ఆ ఉక్రోషంలో అంత ఆడి ముత్యాలు ఆ రామదాసుల వారి నోటంపట వచ్చేవే కావు ఆ కీర్తనలు. కాబట్టి ఆ దివ్యమైనటువంటి ఆ అనుభవపూర్వకంగా ఉన్నటువంటి భక్తి కీర్తనలని ఇన్ని సంవత్సరాల వరకు మనం పాడుకుంటున్నాము అంటే ఆ భక్తి ఆ పరాకాష్ఠలో అది అది సామాన్యంగా కొనుక్కుంటే వచ్చేది ఆ భక్తి. ఇప్పుడు మీరు మమ్మల్ని అడిగితే భక్తి ఏ రకంగా వస్తుంది అని అడిగితే మేము చెప్పడానికి మాకు తెలిస్తే కదా భక్తి ఏ రకంగా వస్తుందో. ఒకవేళ అంత భక్తి మాకు తెలిసి ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం మేము ఈ బడికి ఏ వైకుంఠము? భక్తి అనేటువంటిది మనం తెలుసుకోవాలి అంటే మొట్టమొదటగా రాధారాణి అమ్మవారి శరణాగతి మనం పొందవలసినటువంటి భక్తి అంటే ప్రతిరూపం అంటే ఆ కృష్ణ రాధ ఇద్దరికీ తెలుసు. అందుకే భాగవతం చదవాలి ఆ రాధాకృష్ణుల యొక్క ఆ తత్వం ఏదైతే ఉందో. కేవలం భక్తి అంటే జ్ఞానానికి ఎంత వ్యాఖ్యానాలు ఉన్నాయో భక్తి అంతకంటే శిఖరాగ్రంగా ఉంటుంది. అది నారద మహర్షులంతటి వారు సూత్రాలు రాయాల్సి వచ్చింది ఆ భక్తి ఏమిటో తెలియజేయడానికే. వేదవ్యాసుల వారు భాగవతాన్ని రాయాల్సి వచ్చింది, కృష్ణ పరమాత్మల వారు భగవద్గీత ఉపదేశించాల్సి వచ్చింది. భక్తి అంటే అంత సామాన్యమైనటువంటిది కాదు. కానీ ఏమీ తెలియనటువంటి ప్రాణి కూడా భగవంతుణ్ణి మనస్సుతో నిష్కల్మషంగా నన్ను అనుగ్రహించు అంటే భగవంతుడు ఆ భక్తితో అనుగ్రహిస్తాడు. ఆ భక్తి వైశిష్టం గురించి ఆ ఒక్కొక్క సూత్రం నవవిధ భక్తులతో, ఆ మోక్షం కూడా ఎన్ని రకాల మోక్షాలు ఉన్నాయి, కలియుగంలో అసలు మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటి, ఇదంతా తెలియచేయడానికే మనం భాగవతం. ఇప్పుడు మీరు మమ్మల్ని భక్తి ఏమిటి అని మీరు అడిగేశారనుకోండి, 2 నిమిషాల్లో మేము చెప్పేశామనుకోండి, దానికంటే అన్యాయం ఇంకేముంది? ఒకటి భక్తి అంటే మనం ఏమిటి తెలుసుకోవాలి అంటే భాగవతం సంపూర్ణంగా తెలుసుకోవాలి. అది తెలుసుకుని దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అంటే ఇది కూడా వేదాల్లో ఎంత కష్టం కదండి, మరి అయితే మాకెందుకు ఇదండి ఇదంటారు? చాలా సులభం. కుంతి అమ్మవారు కూడా ఆ కృష్ణ ప్రభుత్వం అదే అడిగారు, నాకు కష్టాలు ఈయన ఆయన అని చెప్పేసి. అదేమిటి, మహారాజు చక్రవర్తుల యొక్క తల్లి ఆవిడ, నీ కష్టాలు ఎందుకంటే పరమాత్మ కృష్ణ నువ్వు చాలా తెలివిలేనటువంటి వాడివి, అన్ని సుఖాలు ఇస్తావు, అవన్నీ మావనుకుంటాము, సందర్భం చూసి వాటన్నింటి నువ్వు హరించేస్తావు, ఎవరినైతే ఉద్ధరించాలనుకుంటున్నాడో కృష్ణ పరమాత్మను మొట్టమొదటిగా చేసే కార్యం ఏమిటి అంటే తస్సివిత్తం హరామ్యహం, అతనికి ఉన్నటువంటి మొత్తాన్ని నేను హరించేస్తాను. కాబట్టి ఇటు ఏమీ నాకు మరేం కావాలి, నువ్వు ఉంటే చాలు నాకు. ఎతో కృష్ణస్థతో దేహ, ఎక్కడైతే కృష్ణ పరమాత్ముడు ఉంటాడు, ఎతో ధర్మస్థతో కృష్ణ, ఎతో కృష్ణస్థతో దేహ, ఎక్కడైతే ధర్మం అనేటువంటి ఏమిటి, సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు. మరి రాముల వారు ఏమిటి, రామ విగ్రహం ధర్మ మరి అక్కడ ఉంటుంది. మరి భక్తి చేయాలంటే ఇప్పుడు రాములు వారిని భక్తితో కలవాలా, కృష్ణుని వారిని భక్తితో కలవాలా, అమ్మవారిని భక్తితో కలవాలా, ఈశ్వరుని భక్తితో కలవాలా, గణేషుని భక్తితో కలవాలా, వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో కలవాలా, అనేక రకాలైనటువంటి దేవుళ్ళు మనకి వాళ్ళ వాళ్ళ స్థాయికి అనుసరించి, వాళ్ళ వాళ్ళ యొక్క రుచులకు అనుసరించి. ఒకళ్ళు నాకు విద్య కావాలంటే సరస్వతి అమ్మవారు అనుకోండి, నాకు బలం కావాలి అంటే చక్కగా హనుమంతుల వారు, ధైర్యం హనుమంతుల వారు కొలు, నాకు ధనం కావాలంటే లక్ష్మీ అమ్మవారిని కొలు, అనేక రకాలైనటువంటి. అందుకే మన సనాతన ధర్మంలో అన్ని రకాల దేవతలు ఉన్నారు.
కొంతమంది రేషన్ అవుతారు సనాతనం ఇన్ని కాల దేవతలు ఎందుకండి, మాకు ఉన్నాడు ఒకే దేవత ఉన్నాడు మాకు చాలు, ఒక బంజీడు ఒకే భోజనం ఉందండి, అలాగే అలా కాదు కదా, భోజనాల మట్టుకు 23 రకాలు కావాలి మనకి. ఒక్క దేవుడు కాదు, అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అందరినీ అన్ని రకాలుగాను. కాబట్టి సనాతన ధర్మం వైశిష్టం అనేటువంటిది అది అనాదిగా ఉన్నటువంటిది. స్వామి, మీరు పదే పదే చెప్పారు దైవానుగ్రహం పొందడానికి భక్తి మార్గం అని. సో ఆ భక్తి పొందడానికి, దేవుడి అనుగ్రహం పొందడానికి వెళ్తుంటే అనుగ్రహం లభించడం చాలా కష్టమైపోతుంది, దీనిపై మీ అభిప్రాయం? మొట్టమొదటిగా ప్రస్తుతం భక్తాదులందరికీ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని కలగజేసేటటువంటిది, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సకల భక్తాదులకు పొందేలాగా మనకి పూర్వీకులు ఋషిమునులు సాక్షాత్ భగవంతుడే అనుగ్రహించినటువంటి ఆధ్యాత్మిక దివ్య కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు, దేవస్థానాలు, మఠం. తీర్థక్షేత్రాలు అంటే అక్కడ విశేషమైనటువంటి నది ఉంటుంది, ఋషిమునులు తపస్సు చేసినటువంటి తప ఫలితం ఉంటుంది, భగవంతుడు అక్కడ భక్తాదులను అనుగ్రహించి తన అవతారాన్ని పొందినటువంటి దివ్య సాన్నిధ్యం ఉంటుంది. భారతదేశంలో ఏ తీర్థక్షేత్రం తీసుకున్నా సరే దాని యొక్క వైశిష్ట్యం ఉంటుంది, అక్కడ ఒక స్థల పురాణం ఉంటుంది, అక్కడ ఏదో ఒక భక్తుడు తపస్సు చేసి ఉంటాడు, ఆ తపస్సు చేసినటువంటి కారణంగా భగవంతుడు అక్కడ దర్శనమిచ్చిన కారణంగా అది ఒక దివ్యమైనటువంటి ధామంగా విరాసిల్లుతూ వస్తూ ఉన్నటువంటిది. ఇదే కాకుండా కాలాంతరంలో కూడా భగవంతుడు సర్వాంతర్యామైనటువంటి భగవంతుడు కేవలం తీర్థక్షేత్రాలలోనే కాకుండా అనేకమైనటువంటి భక్తుల యొక్క కోరికలని మన్నించడానికి దేవస్థానాలలో కూడా తన సాక్షాత్తు ప్రతిరూపాన్ని అక్కడ అవతార రూపంలో ప్రతిష్ఠ చేసినటువంటి సమయంలో ఆ విగ్రహంలో, ఆ శ్రీ విగ్రహంలో భగవంతుడు చైతన్య రూపంగా భక్తాదులని అనుగ్రహిస్తూ ఉంటాడు, దానికే దేవస్థానాలు అని పేరు. ఆ దేవస్థానాల్లో ఉన్నటువంటివి విగ్రహాలు అంటారు. గ్రహం అంటే ఒక ఉన్నటువంటి ప్రభావాన్ని చూపెట్టినటువంటి, విగ్రహం అంటే ఆ భక్తాదుల నుంచి వారి యొక్క విన్నపాలని విని వాళ్ళని మన అనుగ్రహించడం అనేటువంటిది విశిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఆ విగ్రహంలో. దానికే సామాన్య విగ్రహాలు అనరు, దాన్ని శ్రీ విగ్రహాలు అంటారు, భగవత్ స్వరూపము అంటారు. కేవలం ఒక శిరామయంతో చేసినటువంటి ఒక రాడు కాదు, సాక్షాత్తుగా చైతన్యంగా ఉన్నటువంటి ఆ మూర్తి. అందుగురించి ప్రజలకి అందరికీ కూడా సర్వము నిండినగా ఉన్నటువంటి ఆ భగవంతుడిని మనం చూసేటటువంటి అంత జ్ఞాన చక్షువులు మనకి లేవు. కొంతమంది అంటారు ఏమండి అంత పెద్ద భగవంతుడిని అంత చిన్న దేవస్థానంలో ఉన్న విగ్రహంలో ఏ రకంగా చూడడం సాధ్యమవుతుంది అని చెప్పేసి. అందుకే ఆ సూక్ష్మబుద్ధితో మనకు అది అర్థం కాదు. సర్వాంతర్యామి అనేటువంటి ఆ భగవంతుడి యొక్క చైతన్య శక్తి అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ భగవంతుడి సాన్నిధ్యంకి వెళ్తే మనకి ఆ భగవంతుడి అనుగ్రహం మనకి తప్పనిసరిగా కలుగుతుంది. ఎందుకంటే దివ్య సాన్నిధ్యం ఉంటుంది కాబట్టి, ఆచార విచారాలతో, ఆగమ శాస్త్రాలతో, శాస్త్రోక్తమైనటువంటి వేదోక్తమైనటువంటి పూజా విధానాలతో, నియమ నిష్టలతో అక్కడ కైంకర్యాలు అవుతూ ఉంటాయి కాబట్టి ఆ చైతన్యం అనేటువంటిది అలా సంరక్షింపబడుతుంది. వాటిలో ఆ చైతన్యం ఒకసారి భగవంతుడు అనాదిగా కూడా పెడుతూ ఉంటాడు, దాన్ని జ్యోతిర్లింగాలు అంటారు. భక్తాదులను అనుగ్రహించడానికి అవతారమూర్తి వచ్చి అనుగ్రహిస్తూ ఉంటాడు, అటువంటి ధామాలు కూడా ఉన్నాయి. అవే కాకుండా మనకి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. ఆ రకంగా అక్కడ తీర్థాలే కాకుండా భగవంతుడి యొక్క దేవస్థానాలు. ఇదైన తర్వాత మందిరం. ఈ మందిరంలో కూడా వాళ్ళ ఉపాసనా దేవతల యొక్క పూజా కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. గ్రామ దేవతలకు సంబంధించినవి కూడా విడిగా దేవస్థానాలు ఉంటాయి. అలాగే అనేక రకాలైనటువంటి దేవస్థానాల పరికల్పన హిందూ మన సనాతన ధర్మంలో మాత్రమే చెప్పబడినది. దాంతోపాటుగా మఠాలు ఉంటాయి, పీఠాలు ఉంటాయి. పీఠాలు అంటే విశిష్ట దేవతా సాన్నిధ్యం ఉంటుంది. చిత్రామనాయ పీఠాల శంకర భగవత్పాదులు స్థాపించినటువంటి ఆమనాయ పీఠాలు లాగా
అక్కడ ఆధ్యాత్మికంగా భగవంతుడు ఎవరు, మనకి భక్తి ఏమిటి, పురాణాలు ఏమిటి, వేదాలు ఏమిటి, ఉపనిషత్తులు ఏమిటి, అసలు మనం ఎవరనే జ్ఞానాన్ని బోధించగలిగేటటువంటిది గురువులు ఉంటారు అక్కడ మనకి. ఆ జగద్గురువులు తత్వాన్ని మనకి బోధిస్తూ ఉంటారు, వాటిని పీఠాలు ఉంటారు. అదే కాకుండా అధ్యయన అధ్యాపన క్రియలు జరిగేటటువంటి విధానాలు కూడా మనకి మఠాలలో ఉన్నాయి. వేదాంతానికి సంబంధించినటువంటి, వేదానికి సంబంధించినటువంటి అధ్యాపకులు శిష్యులు, అధ్యయన అధ్యాపన క్రియలు ఎక్కడైతే జరుగుతాయి ఉంటాయో వాటిని మఠాలు ఉంటాయి. ఈ రకంగా మనకి అత్యద్భుతమైనటువంటి ఒక సంపద ఉండేది, ఆ దివ్య సంపద ఉండేది. ఆ దివ్య సంపద కాలానుగుణంగా భగవంతుడి యొక్క లీలలు అనుసారంగా భగవత్ ధామానికి భగవంతుడు ప్రస్థానమైన తర్వాత తన చైతన్యాన్ని దేవతా మందిరాల రూపంలో ఇక్కడ ప్రక్షిప్తం, ఇక్కడ నిక్షిప్తం చేయడం జరిగింది. అటువంటి సాన్నిధ్యాలకి వెళితే మనము అనుగ్రహింపబడతాము అనేటువంటి అనాదిగా వస్తున్నటువంటి పరంపర ఆ దేవస్థానాలకి వెళ్ళి తమని తాము ఉద్ధరించుకున్నటువంటి అనాదిగా వస్తున్న పరంపర. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఒక విషాదకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, అటువంటి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ భక్తుల మనస్సులో కోరికలు ఉన్నాయి. భగవంతుడి దగ్గర వరకు వెళుతున్నారు, వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడు దర్శనం చేసుకోవాలి అంటే వాళ్ళు అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఉన్నటువంటి ఆ కలి రూపంలో అక్కడ వచ్చి ఆవృతమయ్యి ఆ భగవంతుడి దగ్గరికి భక్తాదులు చేరుకొని ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొంది విధానాన్ని కూడా వాళ్ళు కొద్దిగా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి అటువంటి అన్యాయం అనేటువంటిది అక్కడ జరగకూడదు. ఈ అన్యాయం ఏమవుతుంది అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రాలని కలి పురుషుడు అక్కడ కూడా ఆవహించి ఆ భక్తిని పెంపొందించవలసినటువంటి ఆ కేంద్రాలని ఒక వ్యాపార కేంద్రాలుగా మలిచేస్తున్నారు. ఆ వ్యాపార కేంద్రాలుగా మలిచేయడం వల్ల ఏమవుతుందంటే, సామాన్యులే కాదు, భక్తితో వచ్చి భగవంతుడి దర్శనం చేసుకోవాలి అంటే నువ్వు ఎంత ఇస్తే భగవంతుడి దర్శనం చేసుకోగలవు అనే నియమ నిబంధనలు పెట్టడం వలన అక్కడ భక్తికి అనేటువంటిది అర్థం లేకుండా అవుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మల వారు అక్కడ అనేటువంటిది, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి, ఎవరైతే భక్తితో నాకు ఉదకము కానీ నాకు పత్రం కానీ పుష్పం కానీ ఏ రకంగా భక్తితో మాత్రమే నువ్వు ఏదైనా నాకు సమర్పించు, భక్తితో సమర్పించు, ఆ భక్తితో సమర్పించినప్పుడు మాత్రమే నేను దాన్ని అంగీకరిస్తాను, నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, సుధాములలా వచ్చి కొద్దిగా ఇంత నువ్వు మళ్ళా కట్ చేసుకోండి అక్కడ అటుకులు కదా, సుధాముడు వచ్చి అటుకులు ఏమి చిన్న అటుకులు చిన్న మూటలా కట్టుకుని తీసుకెళ్ళినా సరే కృష్ణ పరమాత్ముడు దాన్ని చక్కగా ఆస్వాదించాడు, భగవంతుడు అనుగ్రహించాడు అక్కడ సుధాముడు. అదే రకంగా ఇక్కడ భక్తాదులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రస్తుత యుగంలో అనేక దేవస్థానాలు వెళ్తున్నారు. కానీ కలిపురుషుడు మొట్టమొదటిగా ఈ దేవస్థానాల దగ్గర చేరుకున్నాడు. ఏ రకంగా చేరుకున్నాడు అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కలిపురుషుడి యొక్క రూపంలో చేరుతుంది. ఎక్కడైతే భక్తుడిని ఆ భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళని అనుగ్రహించే రీతిలో వ్యవస్థ చేయాలో అది చేయకుండా ఇద్దరి మైల్లో వ్యాపారాన్ని ఎప్పుడైతే వీళ్ళు ముందర పెట్టారో అంతా వ్యాపారీకరణ చేసేస్తున్నారో, దేవుడు దర్శనం చేసుకోవాలి అంటే ఎంత టిక్కెట్టు, దేవుడికి అర్చన చేయాలి అంటే ఎంత టిక్కెట్టు, దేవుడికి విశేష సేవలు చేయాలి అంటే ఎంత టిక్కెట్టు, ఇగో మొన్న ఎప్పుడు చూసాం మనం తిరుపతిలో 1,00,000 రూపాయల టిక్కెట్టు, అనేక రకాలైనటువంటి భగవంతుణ్ణి ఒక వేలంపాటలు వేసి అమ్మేటటువంటి ప్రయత్నాలు ఈ ప్రభుత్వాల ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అనేక రకాలుగా జరుగుతున్నాయి. ఈ సమయంలో మరి డబ్బులు ఉంటే మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్ళగలం అనేటువంటిది ప్రస్తుతం సమాజంలో అందరూ అనుభవిస్తున్నట్టు పెద్ద కష్టం. అందుకే ఇటువంటి సందర్భంలో అసలు ఒక్క మొట్టమొదట ప్రశ్న, దేవస్థానాలు అనేటువంటివి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి
అటువంటి ఆ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ హిందూ ధర్మ ధార్మిక క్షేత్రాలని చక్కగా అందరూ వచ్చి ఉచితంగా దర్శనం చేసుకొని భగవంతుని అనుగ్రహంతో తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళేటువంటి రీతిగా మనం ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు అలాగే అయ్యింది. ఎప్పుడైతే స్వాతంత్ర సంగ్రామం అయిన తర్వాత 1947 తర్వాత ఈ గవర్నమెంటు రాజ్యాంగం అనేటువంటిది ఏర్పడిందో అప్పుడు ఈ రాజులు అనుకునేటువంటి వీళ్ళందరూ కూడా ఒక డబ్బుల యొక్క ఆశలతో అటువంటి దేవస్థానాలని తమ స్వాధీనంలోకి తీసుకొని వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు. అది తప్పు. కాబట్టి భక్తులకి సరైన న్యాయం జరగాలి అంటే అటువంటి వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నటువంటి ఆ దేవస్థానాలు వ్యాపార కేంద్రాలుగా మారకుండగా భక్తికి ఆధ్యాత్మ క్షేత్రాలుగా మలచవలసినటువంటి కర్తవ్యం మనకందరికీ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం విషాదకరమైనటువంటి పరిస్థితులు సకల భారతదేశంలో ఉన్నాయి. ఎక్కడ ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా సరే దేవస్థానం కొద్దిగా అక్కడ ఇన్కమ్ అంటే అది ఇన్కమ్ అని అనకూడదు. మనం అక్కడ భక్తాదులు వాడి భక్తితో భగవంతుడికి సమర్పించుకునేటువంటి ఆ కానుక దాన్ని కూడా వేలం పాటలు వేసేటటువంటి స్థితిలో ఎండోమెంట్ వాళ్ళు దిగజారారు అంటే వాళ్ళు వీళ్ళకంటే ఆ రావణాసురుడే ఇంకా చాలా మంచిది అనుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ అర్చకులు వారు హారతిస్తున్నటువంటి ఆ పళ్ళెంలో భగవంతుడికి హారతి సందర్భంలో సమర్పించుకుంటున్నటువంటి ఆ తట్ట ఆ డబ్బులని కూడా వేలం పాటలో వేసేటటువంటి స్థితి ఎండోమెంట్లో వాళ్ళు వచ్చింది అంటే ఇంతకంటే ఇంకా అనాహుతం ఇంకేది ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా ప్రస్తుతం ఇప్పుడు ధర్మం కాపాడాలి అంటే ఆ నరరూప రాక్షసుల రూపంలో కలి రూపంలో వచ్చి ఈ దేవస్థానాలని ఆక్రమించుకునేటువంటి ఈ కబంద హస్తాల నుంచి దేవస్థానాలని ముక్తి చెయ్యాలి. భక్తాదుల గురించి భక్తాదులందరూ చక్కగా సకుటుంబ సపరివార సమేతంగా అక్కడికి వచ్చి అనేక తీర్థక్షేత్రాలలో ఒక రాత్రి ఉండి నివాసం చేసి తీర్థాల్లో స్నానం చేసి భగవంతుని అర్చించుకొని అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలతో వాళ్ళు మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ విధానాన్ని మళ్ళా ఏర్పాటు చేయాలి అంటే ఈ రాక్షసుల కబంధ హస్తాల నుంచి దేవస్థానాలని మనం విడిగా చక్కగా మళ్ళా హిందువులందరూ తీసుకుని సనాతనులందరూ మనం తీసుకుని మన దేవస్థానాలని మనమే రక్షించుకోవాలి. మన భగవంతుడికి మనం అనేక రకమైనటువంటి ఉత్సవాలు ఏర్పాటు చేసుకోవాలి అని అందరూ మొట్టమొదటిగా తెలుసుకోవలసినటువంటి విషయం. ఎప్పటి వరకు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో దేవస్థానాలు ఉంటాయో రాక్షసుల చేతుల్లో పరిపాలన ఉన్నట్టుగానే దానికి కూడా సందర్భం వస్తుంది. రాక్షసులందరూ ఆవృత్తితో అక్కడ ఆవరించి కూర్చుంటే భగవంతుని బట్టి గుట్టిగా ఉంటుందే చూస్తూ ఉంటాడా? అందు గురించి అనేక రకాలైనటువంటి ఆ ప్రకోపాలు కూడా వస్తూ ఉంటాయి. అటువంటి ప్రకోపాలకు మనం బలి కాకుండా భగవంతుని అనుగ్రహానికి మనం పాత్రలు కావాలి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా దేవస్థానాలు స్వతంత్రంగా ఉండాలి. ఎప్పుడైతే దేవస్థానాలు స్వతంత్రంగా ఉంటాయో భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఎప్పటికైతే పిల్లవాడికి సేవ చేయడానికి తల్లి స్వతంత్రంగా ఉంటుందో అప్పుడే సేవ చేయగలుగుతుంది, పెంచగలుగుతుంది చక్కగా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో తల్లి అంటున్నారు, తల్లి కాదు పోతన అలవాడు అంటున్నారు. కాబట్టి ఆ పోతన ఏ రకంగా వచ్చింది? తల్లి రూపంలో వచ్చింది. దేని గురించి? కృష్ణ పరమాత్మని సంహరించడానికి. కాబట్టి కృష్ణ పరమాత్మను తెలుసు కదా. అలా అని చెప్పేసి పోతను మోక్షం వస్తుంది, మాకు మోక్షం వస్తుంది అనుకుంటారా? అది తప్పది. అలా కాదు. ప్రస్తుతం దేవస్థానాలు అనేటువంటిది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లో ఉండకూడదు. అది ముఖ్యమైనటువంటి విషయం. ఆలయ నిర్వహణ బాధ్యత అనేటువంటిది ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పేసి, వీళ్ళు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు ఎంతకాలం ఎందుకు వచ్చి ఎన్ని సంవత్సరాలు ఎందుకు వచ్చి? అంటే ఎన్ని సంవత్సరాలు అయింది వీళ్ళు వచ్చి? ఇప్పుడు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ 60-70 సంవత్సరాలు
క్రిందట కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎవరు పరిపాలన చేశారు? అంటే ఇక్కడ దేవస్థానాలకి మాన్యాలు ఉండేవి, దేవస్థానాలకి ఒక పరిపాలనా విధానం ఉండేది, దేవస్థానానికి ధర్మాచార్యులు ఉండేవారు. ఇప్పుడు ఎండోమెంట్, ఇప్పుడు రెవెన్యూ ఉంది, రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడా లేదా? ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, అది కూడా ఒక డిపార్ట్మెంట్లో ఉంది కదా. అలాగే ఒక వైద్యరంగం ఉంది, దానికి మినిస్టర్ ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు ఏమైపోతుంది అంటే, వాడు వైద్యం మినిస్టర్ ఉంటున్నాడు, వైద్యం గురించి వాడి జ్ఞానం ఏమిటి? శూన్యం. రెవెన్యూ ఉంటున్నాడు, అసలు భూమి గురించి వాడికి ఏం తెలుసు? వాడి జ్ఞానం శూన్యం. శూన్యులు జ్ఞానులు అందరూ మినిస్టర్లే కూర్చుంటే దేశం ఉద్ధరింపబడుతుంది, అధోగతి పాలవుతుంది. సామాన్య లౌకికంలోనే ఇలా ఉంటే, ఇంకా దైవానికి సంబంధించిన విషయంలో ఈ ఏమీ తెలియనిటువంటి వాడు వచ్చి ఒక ఎండోమెడల్ మినిస్టర్ అయితే అది ఇంకా ఇంత ఇంకా ఎంత దారుణంగా ఉంటుంది. కాబట్టి అసలు దేవస్థానాలు ఎవరు మెయింటైన్ చేయాలి? దేవస్థానాలు అనేటువంటిది దేవుడి గురించి ఎవరికి తెలుసో, దేవస్థానం గురించి ఎవరికి తెలుసో, ఆగమ శాస్త్రాల గురించి ఎవరికి తెలుసో, వాళ్ళు దేవస్థానం గురించి ఒక నిర్దిష్టమైనటువంటి మార్గదర్శనాలు ఇవ్వగలరు. వాళ్ళని చెయ్యాలి మనం. వాళ్ళని దూరం పెట్టేసేసి ఏదో నేను మినిస్టర్ అయిపోయాను కదా అని చెప్పేసి నేను వచ్చి దేవస్థానాలని మెయింటైన్ చేస్తానంటే అది ఎంత జ్ఞానం అది? కాబట్టి దేవస్థానాలు అనేటువంటివి చక్కగా వాటి యొక్క నియమ నిబంధనలను అనుసరించి వాటిని పరిపాలనా విధానాలు చెయ్యాలి. అంటే ఎవరు చెయ్యాలి? ధర్మానికి సంబంధించిన విషయం ఎవరికి జ్ఞానం అయితే ఉందో వాళ్ళు చెయ్యాలి. ధర్మానికి సంబంధించిన విషయం ఎవరికి జ్ఞానం ఉంటుంది? ధర్మాచార్యులు ఉంటుంది, స్థానాచార్యులు ఉంటుంది, పూజారులు ఉంటుంది, అర్చకులు ఉంటుంది, జ్యోతిష్ జ్ఞానం ఉంటుంది, శిల్పశాస్త్రంలో నిష్ణాతలైనటువంటి దేవస్థానం నిర్మాణం చేసే శిల్పకళా నైపుణ్యం అనేటువంటి అక్కడ ఆచార్యులు ఉంటుంది. మన సనాతన ధర్మ వ్యవస్థ అంతా దేవస్థానాల మీద ఆధారపడింది. ఇటువంటి దేవస్థానాన్ని వీళ్ళు కబ్జా చేసుకుని కూర్చుంటే ఇంకా సంస్కృతిని ఏమిటి, ఏ రకంగా రక్షింపబడుతుంది? కాబట్టి సనాతన ధర్మం రక్షింపబడాలి అంటే సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటిది కూడా ఇది మనకి వర్ణాశ్రమ ధర్మంతో పాటుగా దేవస్థానాల వ్యవస్థ అనేటువంటిది రక్షింపబడాలి. ఆ దేవస్థానాల వ్యవస్థ రక్షింపబడటం లేదు కాబట్టి ఇప్పుడు సమాజంలో అనుకుంటున్నారు అందరూ నాకు ఇంత సౌలభ్యాలు ఉన్నాయని చెప్పేసి 130 కోట్ల మంది జనాలలో 120 కోట్ల మంది జనాలు మానసిక రోగాలతోనే వాళ్ళు సతమవుతారు తప్ప సుఖంగా హాయిగా జీవించేటటువంటి ప్రాణులు ఇప్పుడు ఎవరు కనబడతారు? డబ్బులు ఉన్నాయి, ఏమిటి సుఖం? పుణ్యం, అది మనకు కావాలి. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే శుభం. అన్యక్షేత్రంలో ఏదైనా పాపాలు చేస్తే వాడు పుణ్యక్షేత్రానికి ఉంటే ఆ పాపాలను పోగొట్టుకోవచ్చు వాడు. ఇప్పుడు ఆ దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు, మరి ఆ పాపాలన్నీ ఎక్కడికి పోతాయి? ఇప్పుడు అందరూ పాపాలు మూటలు వారి నెత్తిపైన పెట్టుకుని వెళ్తున్నారు, కానీ పుణ్యాలు ఎవడు ఆర్జించుకోవటం లేదు. ఇది పుణ్యాలు ఆర్జించుకోవడానికి ఉండేటువంటి దేవస్థానాల్లో కూడా భక్తాలు దూరం చేస్తే ఏ రకంగా అవుతుంది? కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా దేశం ఉద్ధరింపబడాలంటే జనాలు ఉద్ధరింపబడాలి. జనాలు ఉద్ధరింపబడాలి అంటే వాళ్ళ సంస్కారంతో ఉద్ధరింపబడాలి. సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మ బోధన అయితే వస్తుంది. ధర్మ బోధన ఎప్పుడు సాధ్యము? ధార్మిక గురువు ధర్మ గ్రంథాలు బోధన చేస్తూ ఉన్నప్పుడు. ధార్మిక గ్రంథాలు ధర్మ గురువు ఎప్పుడు బోధన చేస్తారు? దానికి తగిన వాతావరణం ఉన్నప్పుడు. దానికి తగిన వాతావరణం సృష్టించాల్సిన కర్తవ్యం ఎవరిది? రాజుది. అటువంటి రాజే తస్కరుడైతే, అందుకే కలియుగంలో ఏమవుతుందని చెప్పేసి కూడా ఒక శ్లోకంలో చెప్పారు, చక్క అద్భుతమైనటువంటి శ్లోకం మనకి పరాశర సంహిత అని చెప్పేసినటువంటి అక్కడ జితా చౌరేష్ కలియుగంలో ఏమవుతుంది అని చెప్పారు. జితా చౌరేష్య రాజానహ, జితా చౌరేష్య రాజానహ అంటే జితాహ అంటే జయింపబడతారు, చౌరేష్య రాజానహ చోరులు రాజుల మీద పోరాడి రాజులని ఓడిస్తారు. ఎవరు? దొంగలు. దొంగలు అసలైన రాజులను ఓడించి దొంగలే రాజులై కూర్చుంటారు. అంటే దొంగల రాజ్యం అనమాట అర్థం, సామాన్య భాషలో చెప్పాలంటే. ఆ దొంగల రాజ్యంలో ఎలా ఉంటుంది? వాళ్ళు దైవ సంపత్తు, బ్రాహ్మణ సంపత్తులు దోచుకుంటారు. మొట్టమొదటిగా వాళ్ళు చేసే పని అదే. వాళ్ళు దోచుకుంటారు, దోచుకున్నదాన్ని ఇంకోటి పెడుతూ ఉంటారు. అదేగా ఇప్పుడు హిందూ దేవస్థానాల నుంచే కదా ముస్లిమాన్స్కి క్రిస్టియన్స్కి డబ్బులు అంతా ఇస్తున్నటువంటిది. హజ్ యాత్రకు వెళ్ళాలంటే
వెంకటేశ్వర స్వామి వారు భిక్ష ఇస్తేనే కదా, అక్కడ వారికి వెళ్ళాల్సింది. ఇండైరెక్ట్గా ఆ ముసలిమాళ్ళందరూ ఎవరి దగ్గర భిక్ష అడుగుతున్నారు? దేవస్థానాల దగ్గర. అందుగురించి దేవస్థానాలకు సంబంధించిన విషయంలో కానీ బ్రాహ్మణ సంపత్తుల విషయంలో సంబంధించినటువంటి కానీ మహారాజు చక్రవర్తులకే అధికారం లేదు. సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రుల వారికి సకల భూమండలాన్ని దానం చేస్తూ ఉంటున్నప్పుడు ఏమంటాడు అంటే, సాక్షాత్తుగా దైవ బ్రాహ్మణ్యము తప్పా, సాక్షాత్ చక్రవర్తికే అధికారం లేదు. దైవ సంపత్తు అంటే దేవస్థానానికి సంబంధించినటువంటి మాన్యాలు కానీ, దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు కానీ, దేవస్థానానికి సంబంధించినటువంటి సంపత్తులు కానీ ముట్టుకోవడానికి చక్రవర్తులకే అధికారం లేదు. సత్యహరిశ్చంద్రుడు చక్రవర్తులకే అధికారం లేదు. అయితే హిందూ దేవాలయాలు పరిరక్షణ బాగుంది, మంచి ప్రశ్న. హిందూ దేవస్థానాల యొక్క పరిరక్షణ ప్రస్తుత పరిస్థితులు ఏ రకంగా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, దాని విధానం ఏమిటి, ఈ కార్యక్రమం గురించే భగవంతుడు అనుగ్రహంతో మన గ్రామము, మన దేవాలయం, మన దేవుడు, మన సంస్కృతి, మన కర్తవ్యం, మనమందరం, మన సేవ, మన పాలన, మన గురువులు, ఈ అనేక రకాలుగా విశ్లేషణ చేస్తూ మన మన అనేటువంటి దాంట్లో నా లేదు అక్కడ, మనందరం, వసుదైవ కుటుంబకం, మనందరం, దేవస్థానం ఎవరిది, మనందరం. ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి కాదు, భగవంతుడు కదా, కాబట్టి దేవస్థానాల యొక్క ఆ పరిరక్షణ చివరికి ఎవరి గురించి, మనకి. వాటి యొక్క పరిరక్షణ ఏ రకంగా, దాని గురించి ఆలోచించి ఒక ఆరంభం చేసినటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మన ఊరు, మన దేవుడు, మన దేవస్థానం, మన పాలన, దీనికి సంబంధించి మొట్టమొదటిగా అసలు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పబడింది. మనకు స్వతంత్రం వస్తూ ఉంటున్నప్పుడు అంటే స్వతంత్రం సంగ్రామంలో 1947 సమయంలో ఈ బ్రిటిషర్లు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు. మీకు స్వతంత్రం ఇవ్వాలంటే అసలు వాళ్ళ మనకి స్వతంత్రం ఇవ్వడం ఏమిటి, మన దేశం అంటే అతిక్రమణగా వచ్చి ఆక్రమించుకుంటారు. అదే రకంగా ఇప్పుడు కూడా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ఉన్నారో, గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఉన్నారో, అసలు మన దేవస్థానాలని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఈ బ్రిటిషర్స్ వీళ్ళు ఏమిటి తేడా, వాళ్ళ పేరుకు బ్రిటిషర్స్ వచ్చారు వీళ్ళ పేరు, కానీ బ్రిటిషర్కి బుద్ధి మట్టుకి అలాగే ఆ బ్రిటిషర్కి బుద్ధినే ఇగో ఎండోమెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధం లేనటువంటి దాంట్లో వాళ్ళు కల్పించుకుంటున్నారు. ఇప్పుడు చెప్పొచ్చే విషయం ఏమిటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఏ దేవస్థానాలు, అన్ని దేవస్థానాలు, అది తీర్థక్షేత్ర దేవస్థానాలే కావచ్చు, చిన్న దేవస్థానాలే కావచ్చు, పెద్ద దేవస్థానాలే కావచ్చు, మఠాలే కావచ్చు, ఇవన్నీ సనాతన ధర్మానికి సంబంధించిన మన హిందువులవి. వీటిని నియంత్రించడం కానీ, వీటిని వారి యొక్క కంట్రోల్లోకి తీసుకోవడం కానీ గవర్నమెంట్ వాళ్ళకి అధికారం లేదు. ఇది జనాలకి తెలియదే, ఉన్నటువంటి లాస్ను కూడా జనాలకి తెలియచెప్పరే. ఏదన్నా ఎలక్షన్ అయితే నీకు ల్యాప్టాప్ ఇస్తాను, నీకు ఫోన్ ఇస్తాను, నీకు 500 ఇస్తాను, ఆ రిజర్వేషన్ ఇస్తాను, అది ఇస్తాను, దీనికి జనాలందరూ ఏం చేస్తారు, చిన్న చిన్న కోరికలు అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలని తృణప్రాయంగా వాళ్ళ చేతుల్లో వదిలేస్తున్నారు, చివరికి బాధపడుతున్నారు. కాబట్టి మనం అల్ప ప్రయోజనాలకు వెళ్ళకూడదు. అల్ప ప్రయోజనానికి మనం ఏం చేస్తున్నాం, భవిష్యత్తుని చేతులారా మనం నాశనం చేసుకుంటున్నాం. అలా కాదు, విజ్ఞులై ఆలోచించాలి. అందుకే ఆ విజ్ఞులై ఆలోచించడం ఒక పోవడం వలనే ఇన్ని అనాహుతాలు ఏర్పడుతున్నాయి. అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, మన రాజ్యాంగబద్ధ ప్రకారంగా ఏ దేవస్థానాన్ని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడానికి అధికారం లేదు. ఇది మనలో ఎంతమందికి తెలుసు,
ఎవరికి తెలియదు. అసలు కాన్షియస్ ఆఫ్ ఇండియా ఎవడన్నా చదివాడా? లేదు. అసలు యాక్టర్లు ఏముంది, ఎవరన్నా చదివారా? లేదు. అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టారు ఎవరికైనా తెలుసా? తెలీదు. అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ వస్తోందని వీళ్ళు వీళ్ళు వర్క్ చేస్తున్నారే తప్ప అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టారు, దాని బైలాస్ ఏమిటి, రాజ్యాంగం దానికి సమ్మతిస్తోందా, ఎవరన్నా చదివారా? లేదు. పెద్ద పెద్ద జ్ఞానాలు అనుకునేటువంటి వాళ్ళు, ఐఏఎస్ అనుకునేటువంటి వాళ్ళు అక్షరముఖరాధనంగా చెప్పాలంటే వాళ్ళకందరికీ, వాళ్ళందరూ ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్లు అవుతారు. అసలు వాళ్ళకి ఎలా తెలుసా, వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్స్లో ఐఏఎస్ అయిపోయారు వాళ్ళందరూ, విచిత్రమైనటువంటిది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమిటో తెలియదు వాళ్ళకి. అసలు లా ఏం చెప్తుందో తెలియదు వాళ్ళకి. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందో తెలియదు వాళ్ళకి. ఇలాంటి అజ్ఞానులు అందరూ నెత్తి మీద అద్దరుపై పెడితే మారనట్టు వీళ్ళందరూ వచ్చి అధికారుల్లో కూర్చుంటే మరి రాక్షస పాలన ఒక ఇంకేమవుతుంది? ప్రభుత్వమే కాదు కదా, అసలు సెటప్పే తప్పు కదా. ప్రభుత్వం అంటే ఏమిటి? రాజు ఉంటాడు, ఆ రాజుకు బుద్ధి లేదా, రాజుకు తెలియదా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది? దేనికన్నా ఒక సీమితం ఉంటుంది. ఇప్పుడు ఎంత అయిపోయిందంటే సీఎంకి దాటి వెళ్ళిపోతున్నారు. ఎంతవరకు కంట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు అంటే ఇంకా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సాన్నిధ్యంలో ఒకటి చెప్పడము ఇంకొకటి చేయడం. మనస్యేకం వచస్యేకం మహాత్మన, మనస్యేకం వచస్యేకం దురాత్మన. మనసులో ఒకటి ఉంటుంది ఒకటి చెప్తాడు, మనసులో ఒకటి ఉంటుంది అదే చెప్తాడు. మనసులో ఒకటి పెట్టుకుని ఒకటి చేసేవాడు దురాత్ముడు, మనసులో ఏదైతే అనుకుంటున్నాడో అదే చెప్పేవాడు మహాత్ముడు. ఇప్పుడు ఈ దురాత్మందరూ ఏం చేస్తున్నారు? పేరుకి దేవస్థానం పేరు చెప్తున్నారు, హాస్పిటల్ కడతానంటున్నారు, డొనేషన్ హాస్పిటల్ కావాలంటున్నారు. భగవంతుడికి భక్తాదులకి ఉండేటువంటి భక్తిని లాగేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అవుతున్నట్టున్నది, అక్కడే కాదు చాలా చోట్ల అవుతుంది. అందుగురించి ఇప్పుడు దీని గురించి మొట్టమొదటిగా హిందూ దేవస్థానాలు అనేటువంటి హిందువుల చేతుల్లోనే ఉండాలి. ఇప్పుడు మసీదులు ఉన్నాయి, మసీదులు ఎవరి చేతుల్లోనూ ఉన్నాయి? ఆ ముస్లిమ్స్ మత గురువులు అనుకునే ఆ మూఢుల చేతుల్లో ఉంటున్నాయి. వాళ్ళదేం మతం కాదు, వాళ్ళదేం సిద్ధాంతం ఏం కాదు, వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ చర్చిలు ఉంటాయి. మానవిక సంబంధాలు అనేటువంటిది తెలియకుండగా పశువు కంటే నీచంగా ప్రవర్తించే ఈ ఈ యొక్క ఈ అవైదిక మతాలలో కూరుకుపోయినటువంటి ఇగో ఈ పాస్టర్లు, ఈ క్రిస్టియన్ మిషనరీస్, ఈ చర్చిలు, అది కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నాయి. సాక్షాత్తు దైవస్థానాలు, నిలయాలైనటువంటి తీర్థ పుణ్యక్షేత్రాలు, మఠాలు, మందిరాలు ఆక్రమణ చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు కారణం ఏమిటి? దివ్యమైనటువంటి సంపద్భరితమైనటువంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సంపత్తుతో పాటుగా, దైవీ సంపత్తుతో పాటుగా లౌకిక సంపత్తు కూడా మన దేవస్థానాల దగ్గర భక్తాదులు సమర్పిస్తూ ఉంటారు. అటువంటి ఆ భక్తాదుల మయంలో వీళ్ళు వచ్చి బకాసురుల్లాగా ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నారో అక్కడ విఘ్నాలు ఏర్పడతాయి, భక్తులు విఘ్నాలు ఏర్పడతాయి. అంటే ఇప్పుడు మన కర్తవ్యం ఏం చేయాలి? నిజంగా సనాతన ధర్మం పరీక్షింపబడాలి అంటే మొట్టమొదటిగా దేవస్థానాన్ని పరీక్షించుకోవాలి. ఆ దేవస్థాన పరీక్ష అయితే కదా భక్తాదులు అక్కడికి వెళ్ళేది, ప్రార్థన చేస్తున్నది, పుణ్యం అర్జించుకునేది. ఈ దేవస్థానాలన్నీ ఎవరి కబ్జాలో ఉన్నాయి? ఇగో రాక్షసుల కబ్జాలో. రాక్షసుల నుంచి ఇప్పుడు విడిపించాలంటే ఏమిటి? అదే ఇప్పుడు చేయబోయే కార్యక్రమం. కాబట్టి మన దేవస్థానాలని మనమే రక్షించుకోవాలి, మన దేవస్థానాలను మనమే పరిపాలించుకోవాలి, మన భగవంతుని మనమే సేవించుకుంటూ లోక కళ్యాణం గురించి ప్రార్థిస్తూ ఉండాలి. చక్కగా ఉన్నాడు. అది తెలియజేయడానికి ఇప్పుడు ఈ చర్చ మొదలైంది. ప్రస్తుతము మనం ఎంత అజ్ఞానంలో గొర్రెల్లా ఉన్నాము అంటే ఎవడు చెప్తే అది వినిస్తున్నాం. అలా కాదు, ఇప్పుడు మేము మీకందరికీ అత్యంత ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను నేను చెప్తాం. అసలు హిందూ దేవస్థానాలు అనేటువంటిది ఎటువంటి ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉండడానికి వీలు లేదు, ఇది నిశ్చయం. రాజ్యాంగబద్ధంగా 2013లో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి సివిల్ కేసు సుప్రీంకోర్టులో ఫైల్ చేశాడు, 10620 కేసు 2013లో. ఆ సివిల్ కేసు ఏదైతే ఉందో
తమిళనాడులో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఒక కేసు వేసింది. కేసు వేయడానికి కారణం ఏమిటి అంటే, తమిళనాడులో అత్యద్భుతమైనటువంటి దేవస్థానాలు ఉన్నాయి, అక్కడ చాలా వైశిష్టమైనటువంటి దేవస్థానాలు ఉన్నాయి. ఆ వైశిష్టమైనటువంటి దేవస్థానాల్లో అనేక మంది భక్తాదులు వస్తున్నారు, అనేక కాణికలు సమర్పిస్తున్న సందర్భంలో ఆ దేవస్థానాలని ప్రభుత్వము వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని చూసింది. ఆ చూస్తున్నటువంటి సమయంలో ఒక దేవస్థానం కంట్రోల్లో తీసుకోవాలి అంటే అక్కడ వీళ్ళు చూసేటటువంటిది అక్కడ వస్తున్న డబ్బులు. కానీ ఒక దేవస్థానం వెనకాల ఎంత వ్యవస్థ ఉంటుందో వీళ్ళెవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. లౌకికులు గవర్నమెంట్ వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? వాళ్ళకి కావాల్సిన ట్యాక్సులు, వాళ్ళకి కావాల్సిన ఇన్కములు, వాళ్ళకి కావాల్సిన హుండీ అకౌంటింగ్లు, దాని గురించి వాళ్ళ అధికారులను అక్కడ పెడతారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసు వేస్తూ ఉంటారు. ఇటువంటి మభ్యపెట్టి భయపెట్టి ఇప్పటి వరకు పబ్బం గడుపుకుంటూ వచ్చారు చాలామంది. ఎందుకంటే ఒక దేవస్థానం ఒక వెనకాల వ్యవస్థ ఎంత ఉంటుంది అంటే, దానికి సంబంధించిన స్థానాచారులు, బ్రాహ్మణులు, రథోత్సవాలు, పల్లకీ ఉత్సవాలు, విశేష ఉత్సవాలు, అక్కడికి వచ్చేటటువంటి జనాలు, వాళ్ళకి చేసే వ్యవస్థ, ధార్మికత, సంస్కృతి, సాంప్రదాయాలు, నాగరికత అన్నీ ఉంటాయి అక్కడ. ఉదాహరణకి జనాల యొక్క జీవనం కూడా అటువంటి జీవన ఆధారం అది. అటువంటి దేవస్థానాలని కేవలం ఒక వ్యాపార కేంద్రాలుగానే చేసి ప్రతి దాంతోనూ అక్కడి నుంచి డబ్బులు వసూలు చేస్తామనేటువంటి దృక్పథంతో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. కేశఖండనానికి కూడా టికెట్లు పెడితే ఎలా కుదురుతుంది? విచ్చిది అక్కడ ఇస్తూ ఉంటే, నువ్వు ఇవ్వడానికి కూడా కేశఖండనాలు పెడితే ఇంకా అంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందే వాళ్ళు చూసే పనుల్లో? మేము ఎక్కడో చూసాం పంపాక్షేత్రంలో తుంగభద్ర నది పక్కన పాపం ఒక క్షౌరం చేసేటటువంటి వాడు, పాపం ఏదో జీవనోపాయం గురించి వాళ్ళ క్షౌరం చేయడానికి ఒక బడ్డీ పెడుతూ ఉంటే వాడి మీద కూడా దేవస్థానం వాళ్ళు ట్యాక్స్ వేస్తారే. ఇంకా అంతకంటే దరిద్రులు భారతదేశంలో ఎవరన్నా ఉంటారా? వాడికి పాపం ఏదో కులవృత్తితో నేర్చుకున్నాడు, వచ్చిన వాళ్ళకి ఏదో పాపాలు పోతాయని చెప్పి స్థలనీలు ఇవ్వడానికి అక్కడ వస్తున్నారు. వాడు ఏదో వాడి పెద్దలు నేర్చిన విద్యతో వాడేదో తలనేలా తీసుకుని ఒక 2-3 రూపాయలు సంపాదించుకుంటే దాంట్లో కూడా రూపాయి లాక్కుంటారు. ఈ విధానికి వీళ్ళ నరరూప రాక్షసులు అందాలి. వీళ్ళకంటే ఇంకా నికృష్టులు ఇంకా భారతదేశంలో ఎవరన్నా ఉంటారా? ఎందుకంటే అతను నాకు తెలుసు కాబట్టి, పాపం సన్యాసిగా మాకు పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి అతనే దీక్షా విసర్జన విసర్జన వస్తూ ఉంటాడు, చెబుతూ ఉంటారు. ఇక్కడ కాదు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడు ఉదాహరణకి తీర్థ పుణ్యక్షేత్రాలలో పుష్కరాలు అయ్యాయి అనుకోండి, పురోహితుల దగ్గర నుంచి ట్యాక్స్. ఇదేమిటి? వీళ్ళని రాజు అంటారా, రాక్షసులు అంటారా? జితా చౌరశ్చ రాజాన. కలియుగంలో నిజమైన రాజులు ధార్మికులుగా ఉండేవారు, వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేసేవారు. ఇప్పుడు రాజులు ఎలా ఉంటున్నారు? సర్వస్వాన్ని భక్షించే రకంగా ఉంటున్నారు. వీళ్ళు రాజులు అవుతారు కాబట్టి ఇటువంటి రాక్షసుల కబంధ హస్తాల నుంచి ఎప్పటి వరకు దేవస్థానాలను విముక్తి చెయ్యవో మనము, అప్పటి వరకు భక్తులకి సరైనటువంటి న్యాయం జరగదు. ఇప్పుడు కుర్రవాడు ఉన్నాడు, కుర్రవాడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లి పాలు ఇవ్వాలి, పాలిచ్చి పెంచాలి. అటువంటి తల్లిని బంధం చేసేసి జైల్లో పెట్టేస్తే, నువ్వు పిల్లవాడికి పాలు ఇవ్వడానికి నువ్వు 100 రూపాయలు పట్టరా అంటే అది ధర్మం? అది దాన్ని ఏమంటే పైశాచికం అంటారు. భక్తుడు పాపం వాడికి ఏం తెలుస్తుంది? భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, ఆ భగవంతుడి దగ్గర వాడి కష్టాలు చెప్పుకుంటాడు. నువ్వు ఈ కష్టం చెప్పుకోవాలి అంటే 100 రూపాయలు కట్టాలి, ఇదేమిటి? ఎందుక? అందుగురించి మొట్టమొదటిగా ఇవన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు కూడా, విజ్ఞులు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆ కేసు నెంబర్ 10620, 20, 21, 22 ఇంతకు ముందు అయినటువంటి కేసులు అన్నింటినీ కూడా రెఫర్ చేసి ఆ 2013లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే, ఆ తమిళనాడు గవర్నమెంట్ వేసి సుబ్రహ్మణ్య స్వామి వేసి తమిళనాడు గవర్నమెంట్ వేస్తే, అప్పుడు 2014 6వ తారీఖు జనవరిలో జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంటే ఈ జడ్జిమెంట్ ఇప్పుడు హాయిగా సరిగ్గా ఇవ్వబడింది మీకు ఒరిజినల్. ఆ జడ్జిమెంట్ కాపీ ఇప్పుడు మీకు చూపెడుతుంది. ఏదో ఆ వార్తా పత్రికలు అడ్వర్టైజ్మెంట్లు అవి కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్.
ఈ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లో ఏం చెప్పబడింది అసలు మీకు సూక్ష్మంగా చెప్పేస్తాను. మీకు మీకు కేసు నెంబర్ చెప్పాను కదా, ఆ కేసు నెంబరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆ కేసు నెంబర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ థీమ్ రాస్తారు, అసలు ఈ జడ్జిమెంట్లో ఉన్నటువంటి సారం ఏమిటి అనేటువంటిది. జడ్జిమెంట్లో ఉన్నటువంటి సారం ఏమిటి అంటే, ఏదైనా సరే ఒక దేవస్థానం ఉన్నప్పుడు మాల్ అడ్మినిస్ట్రేషన్, మిస్మేనేజ్మెంట్, మిస్అప్రోప్రియేషన్ ఏదైనా సరే అవకతవకలు జరిగితే, ఉదాహరణకి మీ ఇంట్లో ఎవరిలో ఇంట్లో ఒక ఏదో చిన్న గొడవ అయింది, గొడవ అయితే తక్షణం అప్పుడు ఏమవుతుంది, పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి గొడవ సరిచేసి వెంటనే ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. ఒకవేళ ఇంకా గొడవ పెద్దగా ఉంటే ఏం చేస్తారు, రిపోర్ట్ తీసుకుంటారు, వెళ్ళిపోయి మళ్ళీ ఆ తర్వాత వచ్చి ఎంక్వైరీ చేస్తారు. అంతే చేస్తారా, లేదంటే మొత్తం పోలీసు స్టేషన్ అంతా వీళ్ళ ఇంట్లోకి వచ్చి టెస్ట్ వేసుకుంటుందా, ఆ ఇంటికి ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి వీళ్ళకి నేస్తారా, పోలీసు వాళ్ళ జీతం కూడా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుంటారా, ఈ రకంగా ఎక్కడన్నా ఉందా. పోలీసులు వస్తారు, ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, వాళ్ళ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతారు అంతే. అలాగే ఏదైనా సరే ఒక దేవస్థానంలో కేవలం ఇది ఆంధ్ర తెలంగాణ తమిళనాడే కాదు, సకల భారతదేశంలో ఉన్నటువంటి దేవస్థానాలు అప్లై అవుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంటు అంటే కేవలం ఒక విలేజ్కి ఒక ఇదికే కాదు, అన్నింటికీ అప్లై అవుతుంది. ఇక్కడ ఏదైనా సరే భారతదేశంలో ఒక దేవస్థానం ఉంటే, ఆ దేవస్థానాల్లో ఏదైనా ఒక మిస్అప్రోప్రియేషన్ అవుతూ ఉంటున్న సమయంలో గవర్నమెంట్ అక్కడికి వచ్చి ఆ మిస్అప్రోప్రియేషన్ని సరిచేసిన వెంటనే మళ్ళీ ఏం చేయాలి, వెళ్ళిపోవాలంటే వారు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, మొట్టమొదటి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటిది మిస్అప్రోప్రియేషన్ ఎక్కడైనా వచ్చిందనుకోండి, చొరబడిపోతున్నారు. అక్కడ చొరబడిపోయి టెస్ట్ వేసుకుంటున్నారు. టెస్ట్ వేసి ఏం చేస్తారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అసలు మొట్టమొదటి అంతా మీ మేనేజ్మెంట్ అంతా మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి, వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు అన్నమాట. ఆ పంపించేసిన తర్వాత కొన్ని సాల్వ్ చేసి బయటకు వచ్చేస్తాడా, బయటికి రాడు. వాడి తర్వాత మళ్ళీ ఇంకో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వాడి మళ్ళీ ఇంకో రాక్షస పరంపర, హిరణ్యకశుడు, హిరణ్యాక్షుడు, ఈ జరాసంధుడు, వీడి పరంపర ఉంటుంది కదా. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పరంపర, వాడైన తర్వాత వీడు, వీడైన తర్వాత వాడు, వాడైన తర్వాత వీడు, మళ్ళీ ఇలా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వస్తూనే ఉన్నారు. మనకి ఎవరికి తెలియదే అసలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలా రాకూడదని చెప్పేసి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అలా వచ్చే అధికారం లేదు. ఒకవేళ అక్కడ మిస్అప్రోప్రియేషన్ అయితే వాడు వచ్చి గవర్నమెంట్ తరఫున ఒక తహసీల్దార్ కానీ ఎవరైనా వచ్చి అక్కడ ప్రాబ్లం తెలుసుకొని రిపోర్ట్ తయారు చేసి దాన్ని సాల్యూషన్ చేసేసి డిఫినెట్ పీరియడ్, ఇన్డిఫినెట్ పీరియడ్ అని జడ్జిమెంట్లో స్పష్టంగా రాశారు. మనకి అంతకు ముందర ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో అందులో ఏదైనా అవకతవకలు జరిగితే వీళ్ళు వెళ్ళి ఆ అవకతవకలు సరిచేసి వెంటనే మళ్ళా వచ్చేసేయాలి, ఖాళీ చేసి వచ్చేసేయాలి. అలా కాకుండా వీళ్ళకి ఒక ఏసీ రూమ్, దేవుడికే లేదు ఏసీ రూమ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏసీ రూమ్. అర్చకుడు ఇల్లు ఎలా ఉంటుంది, ఒక ఇంట్లో మొత్తం సంసారం అంతా వాడికి 100 సంవత్సరాలైనా అదే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రావడంతో మొత్తం హుండీ డబ్బులు పగలగొట్టి వాడు ఏసీ పెట్టించుకుంటాడు ముందర. ఇది అక్కడ అవుతున్నటువంటి రాక్షస పాలన. ఇప్పుడు హిందూ దేవస్థానాల్లో రాక్షస పాలన అవుతుందా, మరి ఇంకేం పాలన అవుతుంది. ఇలాంటి సమయంలో ఈ సుప్రీంకోర్టు మనకి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమిటంటే, అత్యద్భుతమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు దేవస్థానంలో లాంగ్ పీరియడ్ ఉండడానికి అవకాశం లేదు, వెంటనే ఖాళీ చేసి వెళ్ళాల్సినదే. ఇది అన్ని భారతదేశంలో అన్ని దేవస్థానాలకి అప్లై అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తోంది. 2014లో జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగినటువంటిది. ఇందులో కూడా స్పష్టంగా రాసింది, ఏం రాసింది అంటే, ఏదైనా సరే మాల్ అడ్మినిస్ట్రేషన్ అయితే అటువంటి సమయంలో ఆ దేవస్థానం దగ్గరికి వచ్చి దాన్ని సరిచేసి వెంటనే వాళ్ళది వాళ్ళకి అప్పచెప్పేసి, ఏదైతే ఒరిజినల్ అడ్మినిస్ట్రేషన్ ఉందో వాళ్ళది వాళ్ళకి అప్పచెప్పేసి వీళ్ళు ఏం చేయాలి, వెళ్ళిపోవాలంటే ఇప్పుడు సంబంధం లేదు. ఇంకా ఆ వీళ్ళు ఉంటున్న సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు సమస్యలని పరిష్కరించేయవలసిన వీళ్ళే ఏం చేస్తున్నారు, డబ్బుల ఆశలతో మొట్టమొదటిగా దేవస్థానాలు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఆస్తులన్నీ ఇష్టారాజ్యంగా దానికి లీజు, దీనికి లీజు, 30 సంవత్సరాలు లీజు, అన్ని సంవత్సరాలు లీజు, వాడి దాంట్లో దీనికి కమిషన్లు, ఎవరైతే రక్షించడానికి వచ్చాడో వాడే భక్ష్యం చేస్తున్నాడు.
ఈ రకంగా అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఎండో డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి ఈ రాక్షసులు కబంధ హస్తాల నుంచి దేవస్థానాలు అనేటువంటి మొట్టమొదటిగా విముక్తి పొందాలి. విముక్తి పొందాలి అంటే ఇటువంటి రాజ్యాంగం మనకు ఒక హక్కు ఉంది, స్వతంత్రంగా మన దేవుణ్ణి మనం ఉపాసన చేసుకునేటువంటి స్వతంత్రం మనకుంది, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి మనకి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పరిపాలించే ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించడానికి, ధర్మం అంటే సనాతన ధర్మం ఒక్కటే, ఏదో గొర్రెలు వచ్చేసి మేము ధర్మం అంటే ఒప్పుకోరు ఇక్కడ. అటువంటి సమయంలో మన మందిరాల్ని మనమే రక్షించుకోవాలి. ఇప్పుడు మనం ఏ రకంగా రక్షించుకోవాలి అంటే ప్రస్తుతం మనకి ఈ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో అందరూ చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. ఈ సివిల్ కేసు ఏదైతే ఉందో 1/06/2021 2013లో చేసినటువంటిది మాట. దీన్ని 2014లో 6వ తారీఖు జనవరిలో జడ్జిమెంట్ ఇచ్చేది. దీన్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పేరా చదవండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటువంటి ఎప్పుడు అపాయింట్ చేయాలి, అపాయింట్ చేస్తే వాళ్ళు ఎంతకాలం అక్కడ ఉండాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి అనేటువంటి నియమాలన్నీ ఇందులో ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా ఇందులో చక్కగా ఉంది. ఏదైతే ముందర అడ్మినిస్ట్రేషన్ ఉందో టేక్ ఓవర్ ద టెంపుల్. టేక్ ఓవర్ ద టెంపుల్ అంటే అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ని నిర్మూలన చేసేసేసి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ పెట్టేసేదని అర్థం కాదు. అక్కడ వారి అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు అవకతవకలు జరిగినప్పుడు వీడు వెళ్ళి వీడి యంత్రాంగంతో దాన్ని సరిచేసి మళ్ళీ వచ్చేసేయాలన్నమాట. అది నియమం, అది రాసి ఉంది ఇక్కడ. అవును, గవర్నమెంట్కి ఏం సంబంధం ఇక్కడ? అసలు దేవస్థానం అందుకే నేను ఇక్కడ చెప్పింది. ఇప్పుడు దేవస్థానాలు మనం ఏం చేసుకోవాలి అంటే ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు మా సూచన, అసలు దేవస్థానాలను మనం ఏ రకంగా పరీక్షించుకోవాలి, మనం ఏం చేసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మొట్టమొదటిగా ఆంధ్రదేశంలో తెలంగాణ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి మేము సూచనగా చెబుతున్నది ఏమిటి అంటే, ఎండోమెంట్ మినిస్టర్ దగ్గర నుంచి, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి, ఈరోజు నుంచి కాదు 2014 నుంచి ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో అన్నీ చదివి, ఆ రోజు నుంచి అనైతికంగా అధార్మికంగా వీళ్ళందరూ తిష్ట వేసుకొచ్చున్నారు, వీళ్ళు రేపే ఖాళీ చేయాలి, వీళ్ళు ఉండడానికి అధికారం లేదు, ఎండోమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఎండోమెంట్ పేరుతో దేవస్థానాలని, దేవస్థానాల భూములని, దేవస్థానాలకు వచ్చే కాణికలని, దేవస్థానాలకు వచ్చే బంగారాలని కబ్జాలు చేసుకునేటువంటి అధికారం వీళ్ళకి లేదు. ఇప్పుడు ఈ విషయం మేము మనం వాళ్ళకి చెప్పాలి, జనాలకు తెలియదు, తెలియకుండా చేశారు ఇప్పటి వరకు. చెప్తున్న వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం అనేటువంటిది, సామాన్య జనాలు గృహస్థులు అయితే భయపడతారు, మాకేముంది, మాకు మా దగ్గర నుంచి ఎలాకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి, జాగ్రత్త రావాలి. జాగ్రత్త రావాలంటే మనకి ఇటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని తెలియాలి. తెలిసిన తర్వాత అప్పుడు జనాలు అందరూ అడుగుతారు. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు, ప్రతి ప్రజ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీషులో ఉంది, చదవండి, అక్షరాలు సులభంగానే ఉన్నాయి, మనకి స్పష్టంగా ఉంది. మన దేవస్థానాలను మనం పునః తిరిగి తీసేసుకుందాం, మన దేవస్థానాలని మనమే పరిపాలించుకుందాం, మన దేవుడిని మనం సేవించుకుందాం, మన గ్రామము, మన దేవుడు, మన దేవస్థానము మనందరి పరిపాలనలో లోకాల్లో చక్కగా అందరూ సురక్షితంగా ఉండేలా పూజా విధానాలు దగ్గర నుంచి, సేవా కైంకర్యాల దగ్గర నుంచి, అన్నదానాల దగ్గర నుంచి, అక్షరాభ్యాసం దగ్గర నుంచి, సంస్కార కేంద్రాల దగ్గర నుంచి, వివాహ కేంద్రాల దగ్గర నుంచి, సత్యనారాయణ వ్రతాల దగ్గర నుంచి, ఆచార పరంపరగా వస్తున్నటువంటి వేద గురుకులాల దగ్గర నుంచి, బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి, పల్లకీ ఉత్సవాల దగ్గర నుంచి, ఉచిత ప్రసాదాల దగ్గర నుంచి అన్నీ మనం చేసుకోవచ్చు. కాబట్టి ఎంత సంస్కృతి రక్షించగలిగి ఈ దేవస్థానాలు మరి. ఈ దేవస్థానాలు వచ్చి ఇంత ఇన్కమ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు గవర్నమెంట్లు వాళ్ళు? వాళ్ళ స్వార్థాలే, వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్టులకి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు.
ముసల్మానులకి అందరికీ హజ్జులు వెళ్ళడానికిను, ఇదిదో అల్లెలోయ వాళ్ళందరూ అరకులోయ వెళ్ళడానికిను వాళ్ళకి డబ్బులు. మరి హిందువులకి ఏముంది? ఏం లేదు, ఒక చిప్ప. ఇదా అలా కాదు. ఇక ముందర ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మన హిందూ దేవస్థానాలు ఉండడానికి అధికారము. కాబట్టి మొట్టమొదటిగా అసలు మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏం చెప్పారో మనం చదువుకోవాలి. అసలు ఇంతకు ముందు ఉన్నటువంటి కేసులన్నీ రిఫర్ చేస్తారు వాళ్ళు. అసలు ఎన్ని రకాల దేవస్థానాలు ఉన్నాయి భారతదేశంలో? క్లాసిఫై చేస్తే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అనేటువంటి, అంటే చిన్న దేవస్థానాలు, గ్రామదేవత దేవస్థానాల దగ్గర నుంచి పెద్ద పెద్ద దేవస్థానాలు, అంటే బద్రీనారాయణుడు, ద్వారకాధీశుడు, పూరి జగన్నాథుడు, రామేశ్వరము, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు, అనంత పద్మనాభ దేవస్థానం, ఇలా అనేక రకాలైనటువంటి దేవస్థానాలు. ఒక దేవస్థానం బృహత్ దేవస్థానంలో ఉంటే దాని మీద ఆధారపడి పనిచేసేటటువంటి వాళ్ళు వేల వేల సంఖ్యలో ఉంటారు. కాబట్టి అంత దేవస్థానాల యొక్క కేంద్ర వ్యవస్థ అంటే దేశ భవిష్యత్తు దాని మీద ఆధారపడింది. ఆర్థిక వ్యవస్థ స్టాక్ ఎక్స్చేంజ్ మీద ఎలా ఆధారపడిందో, జనాల యొక్క జీవన ఆధారము దేవస్థానాలపై ఆధారపడింది. కాబట్టి ముఖ్యంగా హిందు గురించి ఇప్పుడు ప్రస్తుతం మనకి మంచిగా భగవంతుడు అనుగ్రహించాడు, అంతా సమయం కూడా వచ్చేసింది. అయినటువంటి తొందర కాలంలోనే మన హిందూ మన దేవస్థానాలు అనేది మన హిందువులకి వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే పూర్వ సిద్ధత చేసుకోవాలి మనం. ఒకవేళ హిందూ దేవస్థానాలు మనకి ఇచ్చేసారు అనుకోండి సుప్రీంకోర్టు, ఒకవేళ రేపు ఒకటి కంప్లీట్ కూడా ఆర్డర్ వచ్చేసింది, ఇప్పటికే ఆర్డర్ వచ్చేసింది, రేపటికే కాదు ఇప్పటికే ఆర్డర్ వచ్చేసింది, హిందూ దేవస్థానాలు అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండకూడదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది అక్కడ 10 మినిట్లుగా ఉండకూడదు, కడిగేసి వెళ్ళిపోవాలి, సమస్య పరిష్కారం అయిపోయిన తర్వాత అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చాలా స్పష్టంగా చెప్పేసారు. ఇప్పటి నుంచి మనం సిద్ధత చేసుకోవాలి కంప్లీట్గా. ఇందులో ఒక పేరా రాసింది 31 పేజీలో, ద రీజన్ ఈజ్ దాట్ ద అబ్జెక్టివ్ టు టేక్ ఓవర్ ది మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇట్ నాట్ ద రిమూవ్ అండ్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ అడ్మినిస్ట్రేషన్ బట్ టు రెక్టిఫై అండ్ స్టంప్ అవుట్ ది కన్సిక్వెన్సెస్ ఆఫ్ మాల్ అడ్మినిస్ట్రేషన్. అంటే అర్థం ఏమిటి? ద రీజన్ ఈజ్ దట్ ది ఆబ్జెక్టివ్ టు టేక్ ఓవర్ ద మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ద రీజన్ కారణం ద ఆబ్జెక్టివ్ టు టేక్ ఓవర్ ఎప్పుడైతే అక్కడ గవర్నమెంట్ ఎండోమెంట్ వాళ్ళు వచ్చేసి టేక్ ఓవర్ చేసేసుకుంటున్నారో, ఏమిటి దానికి అంటే టేక్ ఓవర్ అర్థం ఏమిటి అంటే ద రీజన్ ఈజ్ దట్ ది ఆబ్జెక్టివ్ టు టేక్ ఓవర్ ది మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ద రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ అడ్మినిస్ట్రేషన్ బట్ టు రెక్టిఫై అండ్ స్టంప్ అవుట్ ది కన్సిక్వెన్సెస్ ఆఫ్ మాల్ అడ్మినిస్ట్రేషన్. స్పష్టంగా రాసింది, కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చి ఇది చేయాలి అంటే టేక్ ఓవర్ చేసేసుకోవడం అంటే ఏదో వాళ్ళది మనం లాగేసుకుంటున్నామని అర్థం కాదు. పాత అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఉండాలి, దాన్ని మనం రిమూవ్ చేయలేము. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సెట్ సార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? దే షుడ్ హ్యాండ్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్ టు ద ఒరిజినల్ అడ్మినిస్ట్రేషన్. అప్పుడు ఈ ప్రీవియస్కి ఏదైతే ఉందో వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ఓవర్ చేసేయాలి. ఇప్పుడు అలా హ్యాండ్ఓవర్ చేయటం లేదే, అది తప్పు. ఆ హ్యాండ్ఓవర్ చేసేటప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్కడ ఏ రకంగా ఉండాలి అంటే ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఉండాలంటే డెఫినెట్ పీరియడ్ ఇంతకాలమనే అక్కడ సీమితంగా ఉంటుంది. అక్కడ అది వదిలేసి ఇండెఫినిట్ కంటిన్యూ అయిపోతున్నాడు వాడిదో పరంపర, వాడి శిష్యుడు ఇంకొకడు, వాడి శిష్యుడు ఇంకోడు, బోర్డు రాస్తారు రాష్ట్రపతి, ఎలాగైతే బోర్డులో పేరు రాస్తారు కదా, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతవరకు, ఇదేంటి ఆ రాక్షస పరిపాలన ఇంత నుంచి ఎంతవరకు, ఈ రాక్షస పరిపాలన ఇంత నుంచి ఎంతవరకు, ఈ రాక్షసుడు ఎంత అమ్ముకున్నాడు. దేవస్థానాల్లో కూడా ఏ రకంగా అవుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎండమెడ దేవస్థానాల్లో కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్న దేవస్థానాల్లో అసలు జీతాలు ఎవరు ఇస్తారు వీళ్ళకి? గవర్నమెంట్ ఇవ్వదే, దేవస్థానం నుంచి జీతాలు. అక్కడ ఆ దేవస్థానం ఏ విధంగా జీతాలు అంటే అక్కడ వాళ్ళు దేవస్థానం ఫండ్స్ ఇయర్లీ ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, అర్చకులు, క్లర్కులు శాలరీలు పెరిగిపోతూ ఉంటాయి. విచిత్రం ఏంటంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాలరీస్ గ్రాఫ్ పెరిగిపోతుంది కానీ అర్చకుల శాలరీ గ్రాఫ్ మట్టుకు పెరగదు. ప్రతి దేవస్థానంలో అర్చకుడికి ఇచ్చేటటువంటిది 6,000, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి తినేటువంటిది అక్కడ జీత రూపంలో తీసుకునేటువంటిది 60,000. వాడు ఈ సినిమాలో కూర్చుంటాడు అక్కడ, వాడు చేసేది ఏముండదు.
వస్తాడు, అలా అలా చూస్తాడు, వెళ్తాడు వాడు. వాడు ఏబిసిడి అంటే రాదు. అసలు దేవుడి గురించి, దేవస్థానం గురించి, అక్కడ ప్రతిష్ట విధానం గురించి, అక్కడ అర్చన విధానం గురించి వాడు ఏమీ రాదు. అలాంటి వాడు ఇక్కడ ఎజ్జుకుంటే ఆ విసిరే వస్తాడు. ఇక్కడ ఆచార విచారాలకు సంబంధించిన అన్నీ తెలుసుకుని అర్చుగా మాట్లాడడానికి అక్కడ ఆస్కారం ఉండదు. మాట్లాడితే వాడు వీడికి సస్పెన్షన్ ఆర్డర్స్ ఇస్తాడు. ఎవడు? ఆ యముడు. ఆ రకమైన యుద్ధం ఉన్నప్పుడు విజ్ఞులైనటువంటి బ్రాహ్మణులు మాట్లాడే ఎప్పుడు వింటాడా చెబుతాడు, లేదా వాడే పాపాన్ని వాడికి వదిలేస్తారు. చివరికి ఎవరు అనుభవిస్తారు ఇదంతాను? భక్తాదులు సమాజం అనుభవిస్తారు. కాబట్టి ఇద్దరు ఇది విధానం మారాలి అంటే అసలు ఈ సిస్టమే తప్పు. వాడే రాకూడదు అంటుంటే అసలు మన భారతదేశంలో బ్రిటిషర్స్ రాకూడదు అనుకున్నాం కదా మనం. ఎందుకు రాకూడదు అనుకున్నాం? మన దేశాన్ని వాడి పరిపాలించడం ఏమిటి? అలాగే అసలు మన దేవస్థానాల్ని ఈ బ్రిటిషర్స్ పరిపాలించడం ఏమిటి? ఈ ఈ దొంగలు పరిపాలించడం ఏమిటి? అసలు వీళ్ళకేం హక్కు? ముఖ్యంగా ఇప్పుడు ఏం అందుగురించే నా ఇప్పుడు మీకు ఒక పాయింట్ వినిపించి చెప్పాను కదా, ఇంకొక పాయింట్ కూడా వినిపించి చెప్తాను. 47వ పాయింట్ 29వ పేజీలో ఈ కేసులో ఉన్నటువంటి మాటలు చాలా చక్కగా విశ్లేషణ చేశారు. మనకి బుర్రలు చాలామంది ఉన్నాయి కదా, బుర్రల గుజ్జే మట్టుకు ఎవరికి లేదు. ప్రతి వాడికి అండదారులో పిహెచ్ లేదు, అది 35 మార్కులు పేసి ఉంటుంది. మరి సుప్రీంకోర్టు ఆర్డర్లో ఏమున్నాయో ఎవరికి చెప్తే ఏమర్థం అవుతుంది? ఈవెన్ ఇఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎ టెంపుల్ ఈజ్ టేకన్ ఓవర్ టు రెమెడీ ద ఎవిల్ అంటే ఏమిటి? ఈ REMEDY అనే పదానికి అర్థం ఏమిటి? ద ఎవిల్, ఎవిల్ అంటే EVIL, ఎవిల్ అంటే బ్యాడ్, చెడు. కొంతమంది ఎవిల్ అంటే రాక్షసులు అనేటువంటి దానికి కూడా అర్థాలు వస్తుంది. అంటే అంత భయంకరమైన పదాన్ని ఇక్కడ వినోదండి. అంటే అక్కడ ఉన్నటువంటి చెడు, ఎవరైతే చెడుని నిర్మూలన చేయడానికి వచ్చాడు వాడే చెడ్డవా, వాడే చెడుచు, వాడే మొత్తం చెడిపిస్తూ ఉంటే కంచే చేరి చేంజ్ చేస్తుంటే ఎలా కుదురుతుంది? దేవస్థానంలో ఏదో చెడు అవుతుంది. చెడు ఏంటి? మాల అడ్మినిస్ట్రేషన్ అని అర్థం మాట, అక్కడ మిస్మేనేజ్మెంట్ అని అర్థం మాట. దాన్ని సరి చేయడానికి వచ్చిన వాడే అసలు వాడికే బోరలేదు, వాడు చింకింకి ఇక్కడ ఏం చేస్తాడు? వాడు మొత్తం భక్షణ చేస్తూ ఉన్నాడు వాడు. ఇక స్ప్రింకోట్లు రాసింది ఏమిటంటే, ఈవెన్ ఇఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఆఫ్ ఎ టెంపుల్ ఈజ్ టేకెన్ ఓవర్ టు సాలో ఫర్ సాలోయింగ్ ద ప్రాబ్లమ్స్ రెమెడీ ద ఎవిల్, అక్కడ ఉన్నటువంటి చెడుని తీసేసేసి ఎలాగైతే డాక్టర్ దగ్గరికి వెళుతూ ఉంటారు కదా, ఏదో కొద్దిగా కిడ్నీ సమస్య వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళితే వాడు కిడ్నీ సెర్చ్ చేయాలి కదా, ఈ కిడ్నీ ఏదో బాగుందని కోసేసి అమ్మేసుకుంటే. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తుంది అదే, ఎక్కడన్నా సరే కొబ్బరికాయలు కొడుతున్నారు అనుకో భక్తాదులు వచ్చి, ఆ భక్తాదుడు కలిగిన పుణ్యాన్ని ఏ రకంగా ఆర్జన చేయాలి అనేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండదు. 10 CCTV కెమెరాలు పెడతారు ఎక్కడ? కొబ్బరికాయలు కొడుతున్న చోట, ఆ అర్చకులు ఆర్తిస్తున్న చోట. ఆ 10 CCTV కెమెరాలు ఎవరి మీద? అర్చకుడి మీద. ఏమిటి? అక్కడ తట్టలో డబ్బులు, ఆ పళ్ళెల్లో ఒక డబ్బులు వాళ్ళని జోబులు పెట్టేసుకుంటున్నాడు అని చెప్పేసి. ఇది 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 పరిపాలన వీళ్ళది, దీని పరిపాలన అంటారా? ఇక్కడ ఇది కొబ్బరికాయలు కొడుతున్నప్పుడు కూడా ఏమిటి, రా ఆ రోజు సాయంకాలమే మళ్ళా వాడు కొట్టిన కొబ్బరికాయలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ దాని వేలం పాట, అన్నీ వేలం పాటలు. ఎంత వేలం పాటలు అంటే ఎంత దరిద్రంగా తయారైందంటే ఎండోమెంట్ డిపార్ట్మెంటు, బయట వాళ్ళు ఆ చెప్పులు పెట్టుకుంటారు కదా, చెప్పులు ఈజీగా ఇవ్వడానికి కూడా వేలం పాటే, దాని మీద కూడా డబ్బులే. అంటే ఇంకా సన్యాసి నేను చెప్పకూడదు ఆ రకంగా, అంటే చెప్పులు నుంచి కూడా ఏదైతే ఇంకా రక్తాన్ని పీల్చి పిండి పిప్పు చేసి ఆ తాగే సొమ్ము ఏదైతే ఉంటుందో అదే అది. అందుకే ఇంకా వాళ్ళకి ధర్మం ఉంటుందా? వాళ్ళకి రాక్షస ధర్మం ఉంటుందా? వాళ్ళకి వాళ్ళు ఏమంటారు, మా రాక్షస ధర్మం ప్రకారం మేము ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు. అసలు రాంటారు రాక్షసులు మనం రానే రానివ్వకూడదు. అందుకే ఇక్కడ ఎవిల్ అనేటువంటి పదం ఇక్కడిక్కడ ఇటువంటి ఎవిల్స్ ఏమైనా ఉంటే రాక్షసులు అక్కడే కాదు కొంతమంది కూడా ఉంటారు, ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళే కాదు. ఇటువంటి ప్రవృత్తితో ఏదైనా జరుగుతుంటే అప్పుడు ఏం చేయాలి? దాన్ని సరిచేయాలి కదా. ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళు కూడా ఇలాగే ఎవిల్గా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇప్పుడు మేము సరిచేయాలి కదా, సర్వీస్ బట్టి పంపించాలి కదా మంగళహారతలు ఇచ్చి. కాబట్టి అందుగురించే ద మేనేజ్మెంట్ మస్ట్ బి హ్యాండెడ్ ఓవర్ టు ది పర్సన్ కన్సర్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఎవిల్ స్టాండ్స్ రెమిడైడ్.
ఆర్ఈఎంఈడిఐఈడి ఆర్ఈఎంఈడిఐఈడి అంటే అప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ద మేనేజ్మెంట్ మస్ట్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద పర్సన్ కన్సర్న్ ఇమ్మీడియట్లీ. పేషెంట్కి క్యూర్ అయిపోయింది, కిడ్నీ క్యూర్ అయిపోయింది. దీని కిడ్నీ క్యూర్ అయిపోతే వీడు ఇంటికి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి లివర్ కట్ చేసేసి లివర్ పోయింది సైడ్ ఎఫెక్ట్. మేమేం చేయగలరు? వాడు డాక్టర్ అవుతాడు, రాక్షసు నరహంతకుడు అవుతాడు. ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దానికి వేలం పాట, దీనికి వేలం పాట, ఇంకా ఎంత దరిద్ర పరిస్థితికి వెళ్ళిపోతున్నారంటే అమ్మవారికి కట్టినటువంటి స్త్రీలకు ఆ యొక్క వస్త్రాలు, రవికల గొడ్డలు, గాజులు కూడా వేలం పాటలు వేసుకుని డబ్బులు తీసుకునేటువంటి ఆ దిగజారుడు స్థితికి దిగిపోయారు కదా. అది మేము చెప్పాను కదా, పాపాలు పోగొట్టుకోవడానికి భక్తాదులు వచ్చే తలనీలాల గుండెలు కుట్టించుకుంటే వాడు వాడే గుండు చేయించుకోవడానికి వెళుతున్నాడు. దానిపైన ఇంకా 100 రూపాయలు ఇంకా వాడికి క్షవరం చేసి మళ్ళా గుండెలు కొడుతున్నారు. వీళ్ళని ఇంకా ఇంతకంటే దరిద్రపు పోలు ఇంకేమైనా ఉంటాయా? ఇది జరుగుతున్నటువంటి దేవస్థానాలలో వ్యాపారీకరణ అంటే ఇలా జరుగుతున్నప్పుడు ధర్మం అనేటువంటి మనం ఏ రకంగా ఆచరించగలం? అక్కడ ఇటువంటిది జరగకూడదు. కాబట్టి అటు జరగకూడదు అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? మనం నిద్ర లేవాలి. మత్తు నిద్ర నుంచి అసలు తప్పిండం వేయడం అడగాలి. అసలు మందీతం మనం అడగలేదు, అడగకపోతే అమ్మ కూడా అలా. ఇప్పుడు మనం అడగాలి. ఇప్పుడు ఆ బ్రిటిషర్స్లో అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు, ఆ రాక్షసులు వచ్చినప్పుడు మనం అడిగాం కదా నిద్ర లేచి. అలాగే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరినీ ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ కొంతమందిని, కొంతమంది జాగ్రత్తలోనే ఉంటారు. హిందువులు, హిందువులందరూ నిద్రావస్థలో లేదు. వీళ్ళందరూ జాగ్రత్త పరచాలి. ఏమిటి? మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, భారత రాజ్యాంగం ప్రకారం దేవస్థానాల ఎండోమెంట్ వాళ్ళు కంట్రోల్ చేయడానికి కుదరదు. ఉదాహరణ ఏడు స్పష్టంగా తెలుస్తుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళు ముసల్మాన్ ఏదో మసీదు ఏదో క్రిస్టియన్ చర్చి తీసుకోవడం వాళ్ళకి వెళ్ళమండి, మసీదు పై చేయిస్తే అవతడు చేయగలిగిస్తాడు. మసీదు పైన మైక్ పీకే, ఇలా మైకే పీకే శక్తి గవర్నమెంట్కి లేదు. ఇక్కడికి వచ్చి మొత్తం అన్నీ వాళ్ళ స్వతంత్ర చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే మన దేవస్థానాలను ఇప్పుడు మనం వెనకాలకి తీసుకోవాలి. తీసుకోవడానికి అన్ని రకాలుగా ఇప్పుడు మనం ఏర్పాట్లు చేసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా మనకి ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఇప్పుడు కూడా ఒక 2 పాయింట్లు చదివేస్తాను. ఇప్పుడు కూడా టేకింగ్ ఓవర్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఇన్ సచ్ సర్కమ్స్టెన్సెస్ మస్ట్ బి ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్. చాలా అద్భుతంగా రాశారు ఇందులో. ఇలాంటి జడ్జిమెంట్లో చాలా అద్భుతంగా కాన్స్టిట్యూషన్ దేర్ ఆఫ్టర్ వుడ్ అని చెప్పేస్తే కింద ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా చెప్పారు. అక్కడ ప్రొపరేటరీ రైట్స్ ఆర్ వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది పర్సన్ అని చెప్పేసి కూడా రాశారు, అద్భుతంగా రాశారు ఇక్కడ. టేకింగ్ ఓవర్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడైనా ఒకవేళ ఆ దేవస్థానాన్ని మనం మన చేతుల్లోకి తీసుకోవాలి అంటే ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు. దేని గురించి? అక్కడ ఏదైనా మిస్మేనేజ్మెంట్ అవుతూ ఉంటున్నప్పుడు వాళ్ళని తీసుకోవాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఏదైనా గొడవ అయిందనుకోండి, కోర్టు ఏం చేస్తుంది? విచారణ చేస్తుంది. విచారణ చేసి కదా వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఆక్రమించేసుకుంటుంది అంత మొత్తం. విచారణ చేసి ఏం చేస్తుంది? నిర్ణయిస్తుంది. వీడేం చేయాలి? ఏదైనా డిస్ప్యూట్ ఉంటే వాడు వచ్చి సాల్వ్ చేసి వెళ్ళిపోవాలంతే అయిపోయింది. వాడు ఎప్పుడు పోవాలి? అందుగురించి ఇప్పుడు స్పష్టంగా టేకింగ్ ఓవర్ ది మేనేజ్మెంట్ ఇన్ సచ్ సర్కమ్స్టెన్సెస్ మస్ట్ బి ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్. లిమిటెడ్ పీరియడ్ అంటే ఏమిటి? అక్కడ కొంత లిమిటెడ్ పీరియడ్లోనే అలాగాదే వచ్చారు, టెస్ట్ వేసుకున్నారు, కూర్చున్నారంతే అయిపోయింది. ఈ రైల్వేల్లో వాడు ఏం చేస్తూ ఉంటాడు, సీట్ ఆక్రమించడానికి చిన్న టవల్ వేస్తాడు వాడు, జరగమంటాడు, అలా అంటాడు, మొత్తం ఆక్రమించి కూర్చుంటాడు అంతే అయిపోయింది. ఏమన్నా అంటారు అదే అంటాడు అంతే, ఏమన్నా గొడవ పెడతాడు వాడు.
ఇలాగే సాత్ కింద నీరులాగా ఆక్రమించి కూర్చున్నారు. ఎందుకు ఆక్రమించి కూర్చున్నారు? మనం దారి ఇచ్చాం. మనం దారి ఎందుకు ఇచ్చాం? మన విశ్వాసంగా నమ్ముతాం కాబట్టి. డాక్టర్ నమ్ముతాం కదా, వాడు కిడ్నీలు కోసేసాం వేసుకుంటే ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది కదా. వాళ్ళకి ఇప్పుడు దొంగలు అందరూ బయటపడ్డారు. ఇప్పుడు విచారణ చేస్తే సుప్రీంకోర్టు ఏమిటని విచారణ చేస్తే ఇప్పటికి వచ్చినటువంటి ఎండోమెంట్ దొంగలందరూ బయటపడ్డారు. 2014 తర్వాత వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ 2014 అంత ముందర కూడా. అందుగురించి ప్రతి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి సభ్యుడికి ప్రతి హిందువుకి మేము చెప్తున్నది ఏమిటి అంటే, ఈ జడ్జిమెంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకుని ఇది మీకు తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేసి మేము అందుబాటులో ఉండేలా పెడతాం. మాది కాదు, ఎంతో మహానుభావులందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ వాళ్ళు సంపాదించుకున్నది. వాళ్ళు సంపాదించుకున్నది కాదు, రాజ్యాంగంలో రాసే ఉన్నది. ఉన్నదానే విశ్లేషణ చేసి చెప్పింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కూడా చెప్పాలంటే ఏదో ఎవిడెన్స్ ఏదో ఉండాలి కదా. అసలు రాజ్యాంగంలో లేదు హిందువుల యొక్క ధార్మిక స్థానాలను గవర్నమెంట్ కబ్జా చేసుకోవాలని. ఈ విచక్షణ జ్ఞానం మరీ తెలియదా? ఈ విచక్షణ కలెక్టర్లకు తెలియదా? ఈ విచక్షణ ఐఎస్ ఆఫీసర్లకు తెలియదా? వీళ్ళ జ్ఞానం అంతా ఎక్కడ అయిపోయింది? శూన్యం అంతే. అది వీళ్ళని విజ్ఞులు అనుకోవాలా మనం? కంచె చేరి వేస్తే. అందుగురించి మన కర్తవ్యం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఏదైనా ఒక దేవస్థానం ఉంది అని తెలిస్తే దానికి ఎవడన్నా ఎండోమెంట్ వాడు కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ వస్తే వెంటనే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లీగల్ నోటీస్ ఒకటి ఇష్యూ చేయండి వాడికి. అందుగురించి ఇప్పుడు మొత్తం అందరికీ నోటీసులు వెళుతున్నాయి. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రికి కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కొన్ని చోట్ల ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కొన్ని చోట్ల బోర్డు ఉంటుంది. కేరళకు వెళితే ట్రావెన్ కోర్ బోర్డు, ఈ మలబార్కు సంబంధించినటువంటి ఆ బోర్డ్స్, దేవస్థాన బోర్డ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశం వెళితే చార్ధామ్ బోర్డు, ట్రస్టులు అన్నీ ఉంటాయి అక్కడ. ఆ రకంగా మొత్తం అందరికీ వెళతాయి న్యూజ్లు అన్నీ. ముఖ్యమంత్రికి వెళతాయి, చీఫ్ సెక్రటరీస్కి వెళతాయి, కలెక్టర్స్కి వెళతాయి, కమిషనర్స్కి వెళతాయి, ఎండోమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్స్కి వెళతాయి, అక్కడ పరిపాలనలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి వెళతాయి, అందరికీ వెళతాయి. ఇంకోటి ఇక్కడ ఈ పైన ఇవన్నీ తెలిసిన తర్వాత ఏ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయినా ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా ఎవడైనా సరే తెలుస్తూ ఇంకా ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారంటే వాటిలన్నింటికీ వాళ్ళే బాధ్యులు అవుతారు. ఇప్పుడు వాళ్ళపైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా కేసులు దాఖలు చేయొచ్చు. మనం ఏ ఆర్డర్ కూడా ఇవ్వడానికి వీలు లేదు. ఇక పైన ఎండోమెంట్ వాళ్ళు 2014 తర్వాత ఇచ్చిన ఆర్డర్లకు ఏ వాల్యూ లేదు. ఇప్పుడు లీగల్ నోటీసులు మళ్ళా ఇస్తున్నాం కాబట్టి ఎండోమెంట్ వాళ్ళు ఇకపై ఇచ్చేటటువంటి ఆర్డర్లకు ఏది వాల్యూ లేదు. ఏ సమయంలోనన్నా ఆ డాక్యుమెంట్స్, ఆ అగ్రిమెంట్స్ అన్నీ డిమాలిష్ అయిపోతాయి. కాబట్టి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కలిసి అగ్రిమెంట్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికైనా సరే ఈ రాక్షసుల యొక్క సామ్రాజ్యం ఎప్పటికైనా ఏంటి కూలే పోయింది. ఇప్పుడు మనం అడగాలంటే మన సామ్రాజ్యం మనం తీసుకోవాలంటే, అందుగురించి మరి తీసుకోవాలంటే ఎలాగ? ఇప్పుడు ఎవరు పరిపాలిస్తారు? కోర్టు కూడా అదే అడుగుతుంది. పొద్దున దీన్ని మేము ఇచ్చేస్తాం, వాళ్ళు చేసింది ఏమిటి? బ్రిటిష్ వాళ్ళ మన స్వాతంత్రం ఇవ్వడం ఏంటి? అసలు మందే కదా, ఎక్కడ విశ్లేషణ ఉంది? మనం తీసుకోవడం రెడీగా ఉండాలి. మనం అడగలేదు, అడగాలి. ఇప్పుడు ఏమడగాలి? ప్రతి గ్రామంలో హిందువులు కలిసి ఏం చేస్తారంటే, ఒక గ్రామంలో ఒక దేవస్థానం ఉంది అంటే ఒక 20 మంది ఒక సభ్యులుగా చేరవు. 20 మంది సభ్యులు జరిగిన ఒకవేళ ఏ తాడిపత్రిలో నూకాలమ్మ ఉంది అంటే తాడిపత్రి నూకాలమ్మ సేవా సమితి పెట్టుకోండి. తాడిపత్రి నూకాలమ్మ సేవా సమితి పేరు పెట్టుకుని అక్కడ మీరు ఒక కమిటీగా ఏర్పడండి. ఒక 3 సంవత్సరాలు ఒక 20 మంది ఉండండి. ఆ దేవస్థానాన్ని అన్ని రకాల హిందువులు ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళు అందులో ట్రస్ట్లో ఉండండి. అక్కడ ఈ దేవస్థానాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని మొత్తం ఖాళీ చేయించి రెస్పాన్సిబిలిటీ అంతా ఆ ప్రధాన అర్చకుడికి ఇవ్వాలి. ప్రధాన అర్చకుడి మార్గదర్శనంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి 20 మంది సభ్యులు కలిసి ఆ దేవస్థానాన్ని ఏ బాగుబాగులు ఏమేమి కావాలో మొత్తం అన్ని చూస్తూ డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకి దేవస్థానంలో భగవంతుడి సేవ చేసే భాగ్యం కలుగుతుంది. ఆ 20 మందికి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా 20 మంది గ్రామంలో గ్రామస్తులు ఒక 20 మంది అక్కడ అధికారంలో ఉండి దేవస్థానం బాగుబాగులు చూసుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే, తప్పులు జరగడానికి ఆస్కారం ఉండదు.
ఒకవేళ ఎవరన్నా తప్పు చేసి ఏదైనా భూమి ఆక్రమిస్తున్నప్పుడు ఆ గ్రామంలో అందరికీ తెలిసిపోతుంది, బయట వాడెవడో కాకుండా తప్పులు జరగడానికి కూడా ఆస్కారం ఉండదు అక్కడ. అంటే మన ఊరు, మన దేవుడు, మన మందిరము, మన పాలన, ఇదే మన దేవస్థానము మన హ్యాండ్లో ఉండాలి. కానీ ఇంకోటి హ్యాండ్లో ఉండడం ఏమిటి? ఇంకోటి హ్యాండ్లో ఉంటే ఇంక బ్రిటిష్ వాడికి, వాడికి వాడంతా వీడు అంతే, ఆ గాడిదంతా మరి వీడిని ఏమనాలి మనం? మన బ్రిటిష్ వాళ్ళ గాడిదలు అంటున్నాం కదా, మరి వీడిని ఏమనాలి? వీడిని ఏమన్నా పెద్ద హంసనాలి వీడిని. అక్కడ ఒకటే, ఇక్కడ ఒకటే, లాజిక్ ఎక్కడైనా ఒకటే. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు అందరూ ఏం చేయాలి అంటే చక్కగా ఈ జడ్జిని డెవలప్ డౌన్లోడ్ చేసుకోండి, చదివేసేయండి. ఎక్కడ ఎక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఉంటారో, ఏ ఏ దేవస్థానం ఉంటుందో అన్ని దేవస్థానాలకి వీళ్ళు పోయి లీగల్ నోటీస్ ఇచ్చేసేయండి, రేపటి నుంచి నువ్వు ఇక్కడ ఉండడానికి ఆస్కారం లేదు. సమస్య ఉంటే ఉండాలి, సమస్య లేని ఏం చేస్తాడు? బభ్రాజమాణ బకాసురుడిలా తినడానుకున్నాడు అక్కడ వాడు, అందుకు కాదు కదా. ధూపదీప నైవేద్యాలు లేవు, అన్ని దేవస్థానాలు ఉన్నాయి, ఇప్పటికైనా ఉద్ధరించారే వీళ్ళు, ఏం ఉద్ధరించలేదు. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు మన కర్తవ్యం, అందరూ ఊరు నుంచి మొత్తం ఖాళీ చేయించండి. అడ్మిన్ అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఎవడో ఎవడో వ్యక్తే కదా. దీనికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంకా వాళ్ళు బలత్కారంగా ఏ ఎస్పీలకు చెప్పి, ఆ రికమెండేషన్ చెప్పి అందరికీ అప్లై అవుతాయి. కలెక్టర్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి బద్దురై ఉండాలి, చీఫ్ సెక్రటరీ కూడా, ఎవడు పల్లెత్తు మాట అనడానికి లేదు అంటే వెంటనే సుప్రీంకోర్టు ఆఫ్ కంటెంట్ వెంటనే 2 రోజులు జైల్లో ఉంటాడు. ఇక్కడ సుప్రీంకోర్టు చక్కగా మనకి ఎంత జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది ఎక్కడి నుంచి ఇచ్చింది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోనే ఉంది. అందుగురించి ఇప్పుడు మనమందరూ ఏం చేయాలి? ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ జడ్జిమెంట్ని మనం తీసేసుకోవాలి. ప్రతి గ్రామంలో దేవస్థానం ఉంటుంది. ఒకవేళ పెద్ద దేవస్థానం ఉందనుకోండి, ఇప్పుడు పెద్ద దేవస్థానాలు ఎలా మెయింటైన్ చేసుకోవాలి? పెద్ద దేవస్థానాలని ఒకేసారి తీసేసుకోవాలి అంటే మొట్టమొదటిగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఖాళీ చేసి వెళ్ళిపోమని ఉండి, అక్కడ అర్చకులు ఉన్నారు, ప్రధాన అర్చకులు ఉన్నారు, అర్చకులు హ్యాండ్ఓవర్ చేసేయమని చెప్పండి. అయ్యి అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద దేవస్థానాలు ఉంటే ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు, ధార్మిక విధానాలతో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే, హిందువులు మాత్రమే అక్కడ ఒక బాడీగా ఏర్పడి ఆ దేవస్థానం రక్షించుకోవచ్చు. వాళ్ళ ఊరు కదా, వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి సంస్కృతి గురించి వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఏ ఏ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయా ఊర్లో వాళ్ళ దేవస్థానాలని వాళ్ళే రక్షించుకుంటారు. ఒకవేళ పెద్ద పెద్ద అన్నవార దేవస్థానము, శ్రీశైల దేవస్థానము, ఇలాగ దుర్గామ్మవారి దేవస్థానము, ఇలాగ వేములవాడ దేవస్థానము, భద్రాచల దేవస్థానము, ఈ రకమైన దేవస్థానాలు ఉన్నాయనుకోండి, ఆ దేవస్థానాల్లో కూడా కేవలం గ్రామంలో కాకుండా జిల్లాలో కొంతమంది ఎవరన్నా వయసులో పెద్దవాళ్ళు, ధార్మికత కలిగినటువంటి వాళ్ళు, లేదంటే ధర్మాచార్యులు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. పెద్ద పెద్ద దేవస్థానాలు అనేటువంటి చిన్నవాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే అక్కడ బ్రహ్మోత్సవాలు, అక్కడ ఆచార విచారాలు, అక్కడ సాంప్రదాయాలు, అక్కడ పద్ధతులు అన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ మనం ఎవరిని శరణని వేడాలి? మన ధర్మాచార్యులు, శంకరాచార్యులు వారు ఉన్నారు, రామానుజాచార్యులు వారు ఉన్నారు, మధ్వాచార్యులు వారు ఉన్నారు, వీళ్ళకి సంబంధించినటువంటి ఆయా సాంప్రదాయాల్లో వాళ్ళ మార్గదర్శనాలు తీసుకున్నాను, మన దేవస్థానాలు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకొకటి అడిగాడు, ఇప్పుడు ఈ దేవస్థానం విషయం మీరు మెయింటైన్ చేసేయగలరా అని. ఉదాహరణ ఎవడో అడిగాడు మనం మమ్మల్ని, తిరుపతి దేవస్థానం ఇచ్చేస్తే మీరు మీటింగ్ చేసేస్తారా అన్నారు. మరి అధవా, ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయింది, ఇప్పుడు టీటీడీ బోర్డు వచ్చి, మరి అంతకు ముందు రోజు ఎవరు మీటింగ్ చేశారు? అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో రామానుజాచార్యుల వారు మేనేజ్మెంట్ అంతా మొత్తం స్థాపన చేశారు. ఆయన దగ్గరగా 950 సంవత్సరాలు నడుస్తూ వచ్చింది పరంపర. 50 సంవత్సరాలు వీళ్ళు ఏదో వచ్చేసారని చెప్పేసి, వీళ్ళు ఏదో చైర్మన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చారని చెప్పేసి ఆ పరంపర అసలు తెలిసే వీళ్ళకి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎవడని చైర్మన్ చేస్తూ ఉంటారంటే, ఎవడన్నా ఎమ్మెల్సీ ఓడిపోయాడు, ఎంపీ ఓడిపోయాడు, వాడు ఎమ్మెల్యే ఓడిపోయాడు, ఇంకా దేనికి పనికిరాడు వాడు, వాడు సీఎం బంధువు అయితే వాడికి టీటీడీ చైర్మన్. ఇది ఇప్పుడు ఆ సారాయి అమ్ముకునేవాడు కూడా ఇక టీటీడీ చైర్మన్, అది వాడు వాడు చెప్పుకునేవాడు. ఎందుకంటే వాడు వాడికి కావాలి కదా, ఎంతమంది లేరు? లెక్కర్ బిజినెస్ చేసిన వాళ్ళు టీటీడీ చైర్మన్ ఎంతమంది అవ్వలేదు ఇంతకు ముందర. ఆ దౌర్భాగ్య స్థితి కాకపోతే ఏమిటి, ఒక వేద పండితుడిని చైర్మన్ చేశారు అక్కడ, అది లేదే. ఇది పరిపాలన, వీళ్ళది రాక్షసుల పరమే గదవనరాధవ పరిపాలన. అందుకే మన దేవస్థానాలు మనం తీసుకోవాలి ఇమ్మీడియట్గా. ఈ జడ్జిమెంట్ని ఆధారంగా చేసి, అది తిరుమల తిరుపతి దేవస్థానమే కావచ్చు, శ్రీశైలమే కావచ్చు,
అన్ని దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు కూడా మేము చెప్తున్నాం. ఇంకా ఎక్కువ తక్కువ పెడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళితే మొత్తం మీరందరూ కృష్ణ జన్మస్థానానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత అత్యుత్సాహంతో ఏదో మేము ఆర్డర్లు చేస్తున్నామంటే ఇక ముందు ఇప్పటివరకు ఏదో కుప్పిగంతులు ఆడారు, ఇక ముందు ఆడడానికి కుదరదు. అయినంత త్వరగా ఎండోమెంట్ మినిస్టర్లు కూడా ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొత్తం డిపార్ట్మెంటు అక్కడ ముఖ్యమంత్రులకు కూడా అన్నీ తెలుసు. ఎప్పటివరకు జరిగింది ఒకటి, ఇక ముందర జరగబోయేది ఇంకొకటి. ఇప్పుడు అన్ని రంగాల్లో ప్రక్షాళనలు అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో కూడా ప్రక్షాళనలు అవ్వాలి కదా. కాబట్టి ఇప్పుడు ఇందులో కూడా ప్రక్షాళన కార్యక్రమం అన్నమాట, అది మనం అడగాలి. కాబట్టి ప్రజలందరూ ఏం చేస్తారంటే ఈ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాపీ దగ్గర పెట్టుకోండి, చదవండి. ఎన్ని రకాలుగా దాన్ని మళ్ళా సవరిస్తూ వచ్చారు. రాజ్యాంగ విధానంలో మనకు హక్కులే ఉన్నాయి. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు ఏ రకంగా చెప్తుంది? ఉత్తరేం చెప్పదు కదా. రాజ్యాంగం ఏమిటి, ప్రజలేమిటి, వాళ్ళ హక్కులు ఏమిటి, వీళ్ళ బాధ్యత ఏమిటి? బాధ్యత వీళ్ళది, ఎంజాయ్మెంట్ కాదు. ఎంజాయ్మెంట్ చేయడానికి రాదు, వీళ్ళు బాధ్యతతో వచ్చాడు. ట్రాఫిక్ పోలీస్ వస్తాడు, బట్ ఇదేమిటి ట్రాఫిక్ పోలీస్ ఏం చేయాలి? సిగ్నల్ లైట్లు సమయంలో ఆన్ చేసి ట్రాఫిక్ వెళుతుంటే వస్తుంది కంట్రోల్ చేయాలి. లైట్లు పెద్దగా ఉన్నాయని పీక్ ఇంటికి తీసుకుని పెట్టుకుపోతే ట్రాఫిక్ పోలీస్ అవుతుంది ఎవరు. ఈ రకంగా మూఢుల్లా తయారవుతున్నారు వీళ్ళు. కాబట్టి ఇది కాదు, ఇది కాకూడదు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక సనాతన ధర్మంలో హిందూ అవలంబిలందరూ ఈ మన ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఆచార్యత్రయ సాంప్రదాయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ అది విష్ణు దేవస్థానం కానీ, అది శివదేవస్థానం కానీ, అది అమ్మవారి దేవస్థానం కానీ, అది గ్రామదేవత కానీ, ఒకవేళ గిరిజనుల ప్రాంతంలో ఉంటే గిరిజనుల దేవస్థానం కానీ, ఏ రకమైన దేవస్థానాలైనా సరే ఇప్పటి వరకు చాలా అద్భుతంగా మనకి ఒక మార్గదర్శనం ఇస్తూ జగద్గురు శంకరాచార్య వారు, రామానుజాచార్య, మధ్వాచార్య వాళ్ళందరూ మార్గదర్శనం ఇస్తూ ఉండేవారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మధ్వాచార్య వారి సాంప్రదాయం అంటే ఎవరికి ఏం తెలియదు, అది కర్ణాటకలో ఉంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశంలో అత్యధిక దేవస్థానాలు ఉన్నటువంటిది శంకర భగవత్పాదుల వారి అనుగ్రహంతో, రామానుజాచార్య వారి అనుగ్రహంతో అనేక దేవస్థానాలు. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవాలి అంటే అక్కడక్కడ వాళ్ళు టీములుగా ఏర్పడాలి. గ్రామాల్లో ఒక 20 మంది, మళ్ళీ గొడవలు పెట్టుకోకూడదు అక్కడ. ఆ గ్రామంలో 20 మంది రావాలి, 3 సంవత్సరాల వాడికి అధికారం అవ్వాలి. అధికారం ఏంటి, సేవ చేసే అధికారం. ఈ వెధవల్లా కాదు, అవి కాదు, బుద్ధుల్లా కాదు, నేను నాది అనేటువంటిది వదిలేసేయాలి. అక్కడ మన గ్రామము, మన దేవుడు, మన దేవస్థానము, మన పాలన. రేపటి నుంచి ఎంతమంది వీలైతే అంతమంది జడ్జిమెంట్ని కాపీని తీసుకోండి. ఒకవేళ లాయర్ దగ్గరికి వెళ్ళి ఫీజు ఇవ్వడానికి మీకు ఏమి డబ్బులు లేకపోయినా అంత ఏం చేయాల్సిన అవసరంలా, ఈ కాపీని తీసుకెళ్ళి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు రేపు ఖాళీ చేయాలి. ఇక్కడ ఏం సమస్యలు లేవు, ఇంకా మీరు హాయిగా దయచేయండి అని చెప్పి సుస్వాగతం ఒక షాలుగా కప్పేసేసి ఆ భగవంతుడి ప్రసాదం ఇచ్చేసి అక్కడ 2 హారతులు ఇచ్చి చేయించాలి. అర్చకులకు కూడా చెప్తున్నాము, అర్చకులకు కూడా అక్కడ పరిపాలనలో చేస్తున్న వాళ్ళంతా కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లని ఇప్పటివరకు యమధర్మరాజులోనే చూస్తారు అందరూ. ఇంకా ఆ యమధరాజు పని లేదు, యమధర్మరాజు పని అలా ఉంటే గవర్నమెంట్లో చూసుకోమని చెప్పండి. మా రేపటి నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, కమిషనర్స్ కానీ, ఆర్జేసీలు కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఎవరు మన హిందూ దేవస్థానాల వైపు కన్ను ఎత్తి చూడడానికి అధికారము లేదు. ఇప్పుడు మన దేవస్థానాన్ని మనం పరిపాలించుకోవాలంటే ఆయా గ్రామాల్లో 10 మంది అందులో యువకులు తయారవ్వండి. ముందర చదువుకున్న వాళ్ళందరూ అమెరికాకి పోయి డబ్బులు సంపాదించుకోవడం కాదు. సో గ్రామాల గురించి ఆలోచించండి, దేవస్థానాల గురించి ఆలోచించండి, భవిష్యత్ తరాల గురించి ఆలోచించండి. వీటన్నింటికీ ఒక మన ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, ఎవరో పీఠాధిపతులు వస్తారు ఏం చేస్తారని కాదు. పీఠాధిపతులు వాళ్ళందరూ వాళ్ళ ఆ సాధనలో వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళందరూ మార్గదర్శనం మనం తీసుకోవాలి, మన దాన్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. ఏ ముసల్మాన్లు వాళ్ళ మెసేజ్ని చూసుకోవటం లేదా, క్రిస్టియన్స్ వాళ్ళ మెసేజ్ని చూసుకోవటం లేదా, మన దేవస్థానాన్ని మనం చూసుకుంటాం అంతే. గవర్నమెంట్ కూడా అధికారాలు లేవు, గవర్నమెంట్ నిజంగా అన్ని అధిగ్రహం చేసే అధికారం ఉంటే మరి ముసలిం ఈ దర్గాలని క్రిస్టియన్స్ ఒక చర్చిలు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ రకంగా హిందూ దేవస్థానాలను తీసుకునే అధికారము గవర్నమెంట్కి,
లేనే లేదు. సుప్రీంకోర్టు కూడా ఉత్తర జడ్జిమెంట్ ఇస్తుందా? రాజ్యాంగబద్ధంగానే కదా, ఆలోచించి కదా ఇస్తుంది. కొన్ని కొన్నిసారి అవకతవకలు కూడా చేస్తూ ఉంటుంది సుప్రీంకోర్టు కూడా. ఏరకంగా అవతవకలు చేస్తుంటే అది కూడా ఉదాహరణ చెప్తాం. ఎందుకంటే సాంప్రదాయబద్ధ విరుద్ధంగా ఏ రకమైన జడ్జిమెంట్లు వస్తున్నారు, మళ్ళా దాన్ని మళ్ళా పునః పరిశీలన పెడితే మళ్ళా రావడాలు, ఇందులో అవి అవి ఏమి ఉండవు. కాబట్టి మన లక్ష్యం ఏంటిప్పుడు, మన గ్రామము, మన దేవుడు, మన దేవస్థానము, మన పరిపాలన. రేపటి నుంచి జనాలందరూ ఏం చేయాలంటే అందరికీ చెప్పండి చక్కగా, ఈ కాపీలు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి ఇంటర్నెట్లో. సుప్రీంకోర్టు కేసు ఏదైతే ఉందో ఇంకా నడుస్తోంది అక్కడ, తిరుపతిలో కూడా, అన్నవరంలో కూడా. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరికీ కూడా చెప్తున్నాం, ఆర్ఏజేసీలకి అందరికీ కూడా చెప్తున్నాం, అక్కడ ఎల్డీసీ యూడీసీ అందరికీ కూడా చెప్తున్నాం. మీరందరూ కూడా ఆ గవర్నమెంట్లో ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని తీసుకెళ్తారో, ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని తీసుకెళ్తారో ఇప్పుడు ఆ ఏర్పాట్లో మీరు ఉండండి. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, రైల్వే భోగీలోకి వచ్చినప్పుడు మేము తిష్ట వేసి కూర్చుంది మా రైలు అంటే కుదరదు కదా, ఖాళీ చేసి వెళ్ళాలి కదా. అలాగే ఇంతకాలం ఉన్నారు మీరు, భగవంతుని అనుగ్రహం పొందారు, ఎంత తినాలో తిన్నారు, ఎంత భ్రష్టత్వం పట్టాలో భ్రష్టు పట్టించారు, ఎన్ని రథాలని దగ్ధం చేయించాలో అన్నీ కూడా చేయించారు. ఇక మీ యొక్క సహకారాలు ఏమి చాలా, మీరు అమితంగా చాలా సేవ చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ సమినీయంగా ఈ జడ్జిమెంట్ ఒకటి వాళ్ళ చేతుల్లో తాంబూలంగా పెట్టి హారతిచ్చి వాళ్ళని సవినయంగా ఇంటికి పంపండి. ఈ ముఖంగా కూడా నేను చెప్తున్నది ఏమిటంటే, ముఖ్యమంత్రుల కర్తవ్యము ధర్మాన్ని పరిపాలించేటువంటి కర్తవ్యము. ఏ అధికారన్నా సరే, ఎస్పీ కానీ డిఎస్పీ కానీ డీజీపీ కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవడన్నా సరే విరుద్ధంగా మాట్లాడితే సుప్రీంకోర్టు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, ఇమ్మీడియట్గా వాడి మీద కేసు ఫైల్ అవుతుంది. ఇది మనకు స్వతంత్రము, ఇది మన హక్కు, మనం అడగాలి. కాబట్టి దీన్ని ఉద్దేశించే ఈరోజు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో చివరిగా మేము చెప్పేది ఏమిటంటే, పీఠాధిపతులు ఉన్నారు మనకి, మఠాధిపతులు ఉన్నారు, దక్షిణామనేశ్వరి శృంగేరి శారదా పీఠాధీశ్వరు, అక్కడ శారదాంబవారి దర్శనం లక్షల లక్షల మంది చేసుకుంటారు. ఎవడో మన మమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాడు, అలా కాదండి, తిరుపతికి దగ్గర ఒక రోజుకి 50,000 మంది దర్శనానికి వస్తారు, ఏ రకంగా మీరు మెయింటైన్ చేస్తారండి అనేటువంటిది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వస్తారు, ఇది వాడు మెయింటైన్ చేస్తుడా, వాడు ఏం చేస్తాడు, ఆఫీసర్ కూర్చొని ఇలా ఇలా అంటాడంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంది. అక్కడ ఏ శృంగేరికి దర్శనానికి రారా, లక్షల లక్షల మంది వస్తారు. అక్కడ కర్ణాటకలో ధర్మస్థలం అనేటువంటిది ఉంది, రోజుకు లక్ష మంది ఫోన్ చేస్తారు. గవర్నమెంట్ అని పెట్టింది అక్కడ, అద్భుతమైనటువంటి దేవస్థానాలు ఉన్నాయి, అనాదిగా గురు పరంపర ఉంది, ధర్మాచార్యుల వారు ఏం చెప్తే అక్కడ ధర్మబద్ధంగా ఉంటుంది. అటువంటి దక్షిణామనేశ్వరి ఇంగిరి శారదా పీఠాధీశ్వరులు మన దక్షిణ భారతదేశంలో ధర్మాచార్యులు, ఆమనాయ ఆచార్యులు. మనమందరూ ఏం చేయాలి, దక్షిణామనేశ్వరి ఇంగిరి శారదా పీఠాధీశ్వరుల యొక్క శరణకి వెళ్ళి వాళ్ళని అడగాలి, అయ్యా మీరు ఇప్పుడు మేము చెప్పండి, ఇప్పుడు మా దేవస్థానం ఏ రకంగా మీరు నడిపించుకోవాలి మీరు చెప్పండి. ఎందుకంటే శృంగేరి శారదాపీఠాలకు సంబంధించి 250 బ్రాంచులు, ఎక్కడన్నా ఒక చిన్న మచ్చ ఉందా? దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయల సంపత్తులు, ఆస్తులంతా ఇంకా ఎక్కువే, ఎక్కడన్నా ఒక్క చిన్న మచ్చ ఉందా? అలాగే పూరామనాయ గోవర్ధ మఠం తీసుకుంటే పూరి మఠం మొత్తం, పూరి మఠానికి ఉన్న ఆస్తులే మొత్తం కబ్జాలు చేసి మింగేశారు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు. అక్కడ ఉత్తర భారతదేశంలో ఉంటే పశ్చిమ ఉత్తరామనాయ జగద్గురువుల ఆదేశానుసారంగా అక్కడ పూజలు అవన్నీ అవుతూ ఉంటారు. ఒకవేళ పశ్చిమామనాయ భారతదేశంలో ఉంటే అక్కడ ద్వారకాపీఠంలో ఉన్నటువంటి జగద్గురు ఆదేశానుసారంగా అక్కడ అన్నీ అవుతూ ఉండాలి. ఈ వ్యవస్థ అంతా చేశారు శంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం. భారతదేశంలో దేవస్థానాలు కానీ, ప్రాంతాలకు విభజన కానీ, ఆచార విచార పరంపరలకు విభజన కానీ అన్నీ చేశారు చక్కగా. ఒకటి బద్రీనారాయణ దేవస్థానంలో పూజ చేయాలి అంటే కేరళలో ఉన్నటువంటి రావణ బ్రహ్మచారిని, రావళ్ళ బ్రహ్మచారిని తీసుకెళ్ళి అక్కడ బద్రీనాథ నారాయణని పూజారిగా పెట్టారు. అక్కడ కేదార్నాథ్లో పూజారి అవ్వాలి అంటే అక్కడ కూడా విధానం ఏర్పాటు చేశారు, దేశాన్ని కట్టిపెట్టారు శంకర భగవత్పాదులు వారు. 4 దిక్కులలో 4 ఆమనాయ పీఠాలను స్థాపించి ఆచార విచార పద్ధతులను పెట్టారు.
అంతా బలం ఉంది మన దగ్గర, చక్క ఆచార్యుల పరంపర ఉంది మన దగ్గర. ఈ నలుగురు జగద్గురు ఆచార్యులు చాలు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం దేవస్థాన అన్నింటినీ మెయింటైన్ చేయడానికి. ఈ గవర్నమెంట్ ఇప్పుడెప్పుడు వచ్చింది? ఇంతకుముందు ఉందా గవర్నమెంట్? ఇది చూడండి, ఆంధ్రాలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి సమస్త జనాలందరూ రేపు ఈ డాక్యుమెంటు, ఈ జడ్జిమెంటు డౌన్లోడ్ చేసుకోండి, ఆరంభించండి అభియానం. ఇది మన గ్రామంలో ఉన్నటువంటి మా దేవస్థ మా దేవుడికి సంబంధించినటువంటి మా దేవస్థానాన్ని మేమే పరిపాలించుకుంటాము. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండాల్సిన అవసరము, సుప్రీంకోర్టు ఆర్డర్ అనుసరించి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అనుసరించి లేదు. కాబట్టి సమన్వయంగా మీరందరూ మీ గవర్నమెంట్లో మూలస్థానాలకి వెళ్ళండి. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోక శంకరం, శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం, సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. శ్రీహేమకూటనిలయ పంపాలింగన కాముక గంగాధరో విరూపాక్షో మంగళం దిశతాత్సత, విరూపాక్షస్థ విశ్వేశ తుంగభద్రాతు జాహ్నవి, పంపాకాశీతి విఖ్యాత భుక్తి ముక్తిప్రదాయిని, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మనోజవం మారతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, తాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఆకాశాత్ పతితం దోయం యథా గచ్చతి సాగరం, సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఓం.